ఏమ్మా లక్ష్మి పూజ మొదలైంది అయ్యగారు పిలుస్తున్నారు తొందరగా వెళ్ళు ఏవయ్యా ప్రసాద్ సార్ అయ్యగారిని సార్ చూడాలి అయ్యగారిని వాళ్ళ చూడడం కుదరదు సార్ ఒక ముఖ్యమైన విషయం సెంట్రల్ మినిస్ట్రీ ఊరు వచ్చారు ఒక కాంట్రాక్ట్ ఆయన ఊరికే చేస్తే 5 కోట్లు లాభం వస్తుంది దానికి అయ్యగారి సంతకం కావాలి మీకు తెలియదా సార్ అయ్యగారు ఈ రోజు ఎవరితోనో మాట్లాడరని తెలుసయ్యా 5 కోట్ల రూపాయలు కదా ఒక ఛాన్స్ దొరుకుతుందేమో అని ఛాన్సే లేదు సార్ ఎన్ని కోట్లు వచ్చినా ఈ రోజు అయ్యగారు ఎవరితోనో మాట్లాడరు సద్గురు చరణారవిందాభ్యాం నమః వైదేహి సహితం సురద్రుమదలే హైమే మహామంటపే ఏం గోత్రం ఆరట్ల గోత్రం ఏం నక్షత్రం జ్యేష్ఠ ఏం రాశి రుచిక రాశి మీ అబ్బాయి గారి పేరు చెప్పండి సత్య తత్వం మునిభ్యః పరం అవును సార్ మీ అబ్బాయి పుట్టినరోజుని ఇంత హంగామా చేస్తున్నారు కదా మీ అబ్బాయి కనిపించడే వారికి జీవితంలో ఏ విధమైన సమస్యలు కలగకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నాను కానీ వాడు పోరాడేది ఎప్పుడూ కూడా ఎదుటివారి సమస్యల కోసమే ఇంట్రా బాక్స్ లో కాలేజీలో స్టూడెంట్స్ అందరూ నాకు వ్యతిరేకంగా ఓటు వేశారు అందుకే బ్యాలెట్ బాక్స్ తెచ్చేశాను ఎవరైనా వచ్చేలో దీన్ని కాల్చేయాలి కొద్ది పెట్రోల్ ఇది మన రాజ్యం మన దాటి ఎవ్వరు లోపలికి అడుగు పెట్టలేరు సత్య సత్య కాలేజీ కింగ్ నువ్వు చెప్పేవే ఇది నీ రాజ్యం అని దమ్ముంటే వాడిని ఆపు చూడు అప్పుడు ఒప్పుకుండా నువ్వు పెద్ద పోటుగాడు Work that body, work that body. Make sure you know. రేయ్
పెట్టి మీద చెయ్య వేస్తే వేసిన చెయ్యి వేసినట్టే నరికేస్తా. నువ్వు చెప్పావు, నేను చేశాను. ఎరా సత్య, నువ్వెవరో చేయనరికేశాడుగా? అవును డాడ్. వాడు ఆల్రెడీ కాలేజీలో అమ్మాయిని ర్యాగింగ్ చేసి సస్పెండ్ అయ్యాడు. కాలేజ్ ఎలక్షన్స్ లో నిలబడతానని గొడవ చేసి నిలబడ్డాడు. తీరా ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎక్కడ ఓడిపోతానని భయపడి బ్యాలెట్ బాక్స్ తీసుకుని పారిపోయాడు. వాటిని మళ్ళీ కాలేజీ తీసుకొద్దాం నేను వెళ్ళానా, పెట్టి మీద చేయి వేస్తే చేయి నరుకుతానన్నాడు. అందుకే వాడు చెప్పాడు, నేను చేశాను. మంచి పని చేశావు, ఎంతైనా నా పెట్టావు కదరా. యా, మరీ సంతోషపడకరా, మీ అమ్మ నీ మీద ఎంతో కోపంగా ఉంది. ఏంటమ్మా ప్యాక్ చేస్తున్నావు, ఊరికి వెళ్తున్నావా? నేను వెళ్ళడం లేదు, నువ్వే వెళ్తున్నావు. నేనా? ఎందుకు? నీ కాలేజ్ హాలిడేస్ కదా, కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండద్దు, ఊరికెళ్ళు. నన్ను ఎందుకమ్మా ఊరికెళ్ళమంటున్నా? అంతే కదా, వాడెందుకు? మీరు కాస్త ఊరుకుంటారా? ఇలాగే ఎప్పుడు నువ్వు మీ నాన్నగారి బోల ఉంటే నీ పెంకితనం అల్లరి పనులు అస్సలు మానవు. కొన్ని రోజులు ఈయనకి దూరంగా ఉంటేనే నువ్వు బాగుపడతావు. నేను వెళ్ళనంటే వెళ్ళంతే. రే సత్య. ఏంటి? నాకంటే ఒక విషయంలో నువ్వు ధైర్య సరివిరా. ఎందులో? మీ అమ్మని ఎదిరించావు కదా. అరే ఊరుకుండా. సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఏ రోజు నీకేమవుతుందో నేను భయంతో రోజు చావడం కట్టే నేను ఒక్కసారే చేస్తాను. నువ్వే కొంచెం విషయం తెచ్చివు. ఎంతమంది వచ్చినా ఎదుర్కోవడానికి నాకు దమ్ముంది, కానీ అమ్మ ఏడిస్తే మాత్రం నేను తట్టుకోలేను. అందరు ఆడవాళ్ళు నవ్వుతూ అన్నిటినీ సాధిస్తారు, కానీ మీ అమ్మ ఏడ్చి అన్నిటినీ సాధిస్తుంది. అమ్మా, నేను ఆల్రెడీ ఊరికి వెళ్తానని ఒప్పుకున్నాను కదా, ఇంకా ఏడుస్తావేంటి? నవ్వు, నవ్వేశావు కదా, నేను ఇక్కడే ఉండిపోనా? చెప్పరా. ఏ ఊరు? మీ తాతయ్య వాళ్ళ ఊరికి. అవును, నేను పుట్టడానికి ముందే తాతయ్య నాన్న గొడవపడి విడిపోయారు కదా, నన్ను ఉన్నట్టుండి ఊరికి వెళ్ళమంటే ఎలా? సరే వదిలేరా, ఇన్నాళ్ళకి టైం వచ్చింది, రక్త సంబంధం కదా, ఎన్నాళ్ళు కోపాలు ఉంటాయి. నువ్వు సడన్ గా వెళ్ళి మీ తాతయ్య ముందు నిలబడ్డావనుకో, ఆయన ఎంత ఆనందపడతారో తెలుసా? అప్పుడు తాతయ్యకి షాక్. చిన్నదొరకు మర్యాదే తెలియటం లేదు, కండలు పెంచుకొని కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. ఇంద్రసేనారెడ్డి నిర్ణయం తీసుకుంటాడు ఈ రోజు, వాడా నేనా అని. అయ్యో, ఇంద్రసేనారెడ్డి కత్తి తీసుకెళ్తున్నాడు రా, ఇవాళ ఎన్ని తలలు దిగుతాయో. ఏంటి చేస్తున్నావు? ఈ బోర్డర్ దాటి నువ్వు రాకూడదు, నేను అస్సలు రాను, మాటకు మాటే సమాధానం. సరే, ఏం పని మీద వచ్చారు అక్కడికి? నా సింహరాన్ని ఎత్తుకెళ్ళింది ఎవడు? వినపడటం లేదు, కొంచెం పక్కకొచ్చి చెప్పు. నేను గీసిన గీత దాటను, మా సమరసింహారెడ్డి చెప్తాడు విను. జై ఇంద్రన్న, మా సింహరాన్ని ఎత్తుకెళ్ళింది ఎవడ్రా? ఏంటి, ఎవడ్రానా? ఏయ్ చిన్నదరా, నువ్వు అసలు అమూల్ స్ప్రే తాగితే మా వాణ్ణి తాకి చూడు బే. ఒప్పుకుంటున్నారా? నువ్వు అమూల్ స్ప్రే తాగేవని ఒప్పుకుంటున్నాను, మళ్ళీ మీట్ అవుదాం. కనబడ్డే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు బాగా జాలేస్తుంది. ఇంతవరకు ఎవరు నన్ను టచ్ చేసింది లేదు.
పోయిన నెలనగా నిన్ను తన్నింది. అది లాస్ట్ మంత్. నేను చెప్పేది ఈ మంత్. ఇప్పుడు వెళ్తున్నా. తిరిగి మళ్ళీ ఇక్కడికి రానని చెప్పబోతున్నా. వద్దు వద్దు, నెప్పెడుతుంది. ఏడు చేస్తా. రే, అది ఎవరా? ఏంటది? చూద్దాం గాని. ఎందుకు ఇది? లెక్కడ్రా బామర్ది, సరి పొలయ్యగా నువ్వు ఇంద్రసేన రెండివా. పడుతుందిరా అది కాలు మీద పడ్డదంతే. అబ్బబ్బా, కొట్టిన ఇంద్రసేనారెడ్డి గారికే ఇన్ని దెబ్బలు తగిలితే ఇక దెబ్బలు తిన్నా వాడి పరిస్థితి ఏందో. రే, ఇలా ఉప్పించి ఉప్పించి నా ఒళ్ళంతా కొళ్ళ పొడిపించేశారు కదరా. ఏరా, ఈ ఊరు మనల్ని ఇంతగా నమ్మేస్తుందేంట్రా? అది వాళ్ళ కర్మనా? ఎవర్రా? చిన్న ధర తల్లి చాలగా మట్ర చేయడానికి మనిషిని పంపించాడు, పరిగెత్తండ్రా. హలో హలో, అయ్యో ప్రాణానికి ఆమోదొచ్చిన పరిగెత్తలేకుండా చేశారే. చెప్పింది త్వరగా నెట్టు. మిమ్మల్ని విషయం అడగాలండి. ఏ విషయం నన్ను అడగద్దు, పో. కాస్త బండి ఆపుతారా? అయ్యో పారిపోదామన్నా వదిలిపెట్టలేదే. దొరికిపోయావు. హలో బ్రదర్, ఆపేద్దాం. ఇంతతో పులిస్ పెట్టేద్దాం. కుదరదు, నాకు అడ్రస్ తెలియాలి. అడ్రస్సా? ఏం బాబు, అక్కడ కాలు ఎరగొట్టింది చాలదా? ఇంటికి వచ్చి మరీ తన్నాలా? ఏ చెత్త చెత్త. అవునయ్యా, నేను ఈ ఊరు కొత్త, నాకు అడ్రస్ తెలియాలి. చూడండి రా, ఊరు కొత్త, మన దగ్గర వేస్తున్నాడు బెల్లప్పులు. నీకింతకీ ఎవరి అడ్రస్ కావాలి? పొల్లి శేషయ్య. పొల్లి శేషయ్య? ఆయనకు నువ్వేమవుతావు? అవన్నీ నీకెందుకు? నేను ఆయన మనవాణ్ణి. నేను కూడా. ఇద్దరులో ఎవరు ఒరిజినల్? అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారుగా. అవును, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా ఊర్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏమయ్యా మీ ఊర్లో ప్రాబ్లం? అయితే ఇక్కడికి రావాలా? ఇది మా ఊరు కాదయ్యా. ఇక్కడ కొళాయి తిప్పితే వాటర్ రాదు, రక్తం వస్తది. రక్త భూమి. సరే, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏ చూస్తే తెలియట్లా, 10 తలకాయల్ని అడ్డంగా నరికేసి వస్తున్నా. నరికేసి చట్టు చిరిగిదేమిటి? బయట అంటే షర్టు తిరుగుతుందయ్యా. తిరగకుండా ఉండటానికి ఏమైనా తెలుగు సినిమానా? లోక జ్ఞానం లేకుండా అడుగుతున్నాడు చూడు. మిస్టర్, ఇంతకీ అడ్రస్ చెప్తావా చెప్పవా? ముందది లోపల పెట్టు. సరే బండికు. తమ్ముడు. ఏంటి? ఈ ఇంద్రసేనారెడ్డి బూడిదలో కలిసే వరకు ఎవరు బండి ఎక్కడు? మర్యాదగా నువ్వు నన్ను ఫాలో చేయి. చెన్నకేశవ రెడ్డి, తీరా బండి. వెంకటలక్ష్మి, 3 రోజుల క్రితం నడువు నొప్పిగా ఉందని బాధపడితే నీ నడువు నొప్పికి ఉడుగు మాంసం తినమని 100 రూపాయలు కూడా ఇచ్చాను కదా. ఇప్పుడు నీ నడువు నొప్పి ఎలాగుంది? అయ్యో అమ్మగారు, దాన్ని వదిలేసే నడవలేని ముసలి. ఇంత మంచి సమయంలో అటింతకే మన మధ్యన బీర్వాలో పెట్టిన డబ్బంతా ఎలా కనిపించకుండా పోతుందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తెలిసింది. పరిగెత్తకు, ఆగవయ్యా. నన్ను కానీ కూర్చోమంటే నీ తాడికే ప్రమాదం. పరిగెత్తకే బాబు, నీకు ఆయాసం అది నీకు పెరిగిపోద్ది. ఎరా, కొబ్బరి బండం ఇచ్చి కొడుతుంటే తప్పుకోవాలని తెలీదు, తాడి చెట్ల నుంచురా. ఆడదానికి అణుకు ఉండాలి, అహంకారం ఉండకూడదు, పొందికుండాలి, ఓకిరితనం ఉండకూడదు. క్రికెట్ ఆడే వయసా నీకు ముసల్దానా? నన్నా ముసల్దాన్ అంటున్నావు? గడ్డాలు మీసాలు వచ్చిన మగవాణ్ణి కొట్టడం తప్పని ఇంత వయసు వచ్చినా నువ్వు తెలుసుకోలేదు ఈశ్వరమ్మా. రే, ఇంతవరకు నా పెళ్ళని నేను పేరు పెట్టి పిల్లలేదు, ఎంత ధైర్యం దా నీకు? ఎందుకు ఇంత టెన్షన్ అవుతావు శేషగిరిరావు? రే, నా పెనిమిటి ముందు ఒక్కడు కూడా తలెత్తి ధైర్యంగా మాట్లాడలేడు. ఆయన శేషగిరిరావు అంటావా? మరైతే శోషగిరిరావా? ఆయన పేరు శేషగిరిరావే కదా. అక్కడేమిటి ఆవు అరుస్తుంది? ఏ ఈశ్వరమ్మా, ఆవుకు గుర్తు కనపెట్టలేదా? ఏమయ్యా, ఆ ఆవు కాస్త గుర్తు కట్టరా పెట్టండి అయ్యా, నిన్నేనయ్యా. దీనికి అంతటికి ఎవరు కారణమో తెలుసా? నువ్వేరా? ఎవరుకుంటారా మీరంతా? చిన్నపిల్లడు తగదంటున్నారు. ఎవడరా వాడు? ఇదే కదా వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నారు, చెప్పి తావట్లేదు తాత. ఎవడరా నువ్వు? పేరు చెప్పమంటావా? మా వంశం గురించి చెప్పమంటావా? ఏంటి పెద్ద సూర్యవంశం, నాలుగు గ్రీళ్ళు చెప్పు. మా తాతయ్య పేరు కొల్లి శేషగిరిరావు. మా అమ్మమ్మ పేరు ఈశ్వరమ్మ.
మా నాన్న పేరు సత్యమూర్తి, అమ్మ పేరు ధనలక్ష్మి. ఇక చెప్పాలంటే నా పేరు సత్య. మీ మనవణ్ణి సత్య. నా బంగారు తండ్రి, నా తండ్రి ఎన్నాళ్ళకు చవయ్యా, నా బుజ్జి తండ్రి. ఆహా, ఉమ్మడి కుటుంబంలో ఒకటైపోయారయ్యా. వామ్మో, నా సీటు కొత్త మనవడు కొట్టేశాడే, ఇప్పుడు నా సిమ్రాన్ నాకు దక్కుతుందంటారా? సత్య, ఎక్కడ నిన్ను చూడకుండా చచ్చిపోతామో అని భయపడుతూ ఉండేవాళ్ళం. అనుకోకుండా నువ్వే వచ్చి మా నెత్తిన పాలు పోసావు. మా ముద్దుల మనవడవు కదూ, తూతూ అను. చూసావట్రా ముసల్దాని పగురు, కొత్త మానవుడు వచ్చేసరికి పాత మానవుడిని డస్ట్బిన్ చేసేసింది. ఇంద్రన్న, ఊ అని ఓ మాట చెప్పు, ముసల్దాన్ని లేపేస్తాను. అక్కడ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కోరుతుంటే మీరందరూ విట్లాచేరి సినిమాలలాగా మాయమైపోయారు. రేపో మాపో చావుబోయే ముసల్దాన్ని లేపేస్తానంటారా, సిగ్గుగా లేదు? నాన్న, ఈ పాలు తాగు. ఏంటమ్మమ్మా, ఇప్పటికే ఊపిరాడకుండా అన్నం తినిపించావు పీకల దాకా, ఇంతలోనే పాల? పర్వాలేదురా, తాగు. సరే గాని ఎవరి కర్రీమాలకం వాడా? కర్రీ పుల్లయ్య గారి గురించే నువ్వు అడిగేది, అదే నాకు బోధపడలేదు. దూర బంధువుని వచ్చాడు, ఏదో పోన్లే, ఇక్కడ మాకు చేదోడు వాదోడుగా ఉంటాడని చెప్పేసి ఉంచాం. ఇప్పుడు ఏంట్రా అంటే పెద్ద గడుగ్గా అయిపోయాడు. ఏదో అలవాటు పడ్డ మనిషి ఉండి సావని లేని వదిలేశాం. అతయ్య, ఈ డ్రెస్లని ఎవరివి? ఇవన్నీ నీకోసం తెచ్చినవేనయ్యా. నా కోసమా? నాకెందుకు గౌన్లు గాజులు? ఓరే మనవడా, నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న నాతో గొడవ పెట్టుకుని మీ అమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. కాన్పు జరిగిన ఒక సంవత్సరం వరకు పుట్టింది ఆడ మగ అనేది మాకు తెలియలేదు. అందుకోసమే రెండు రకాలు కొనుంచాను. మీ నాన్న మనసు మారి ఏదో ఒకరోజు వస్తాడు, నిన్ను చూపిస్తాడని కొండంత ఆశతో ఎదురు చూసాం. రాలేదు, ఇప్పుడు నువ్వే వచ్చావు. ఏంటమ్మా ఇది, కన్నీళ్ళు పెట్టుకుంటావు? నాకు ఇంత ఇష్టం ఉండదు. సత్య, అభిమానం అనేది మనం ఎదురు చూసేది కాదు, అది అన్నిటినీ త్యాగం చేసేది. అభిమానం, ఆప్యాయత, కల్లా కపటం లేని ప్రేమ, మంచి మనసు, ఇవన్నిటినీ నువ్వు అక్కడికి వెళ్తే చవి చూస్తావు. సత్య, ఏంటి నాన్న నాకు చెప్పి నువ్వు ఏడుస్తున్నావు? మా నాన్న చెప్పింది కరెక్టే. ఏం చెప్పారు? అది వదిలేమమ్మా, ఇక మీరు వెళ్ళు అని చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అయ్యో, మేమెందుకంటావయ్యా, నువ్వు ఇక్కడ ఉంటానంటే మాకు అంతకంటే అదృష్టం ఇంకేం కావాలా? ఐ లవ్ యూ తాతయ్య. ఏందే భాగ్యమా, నువ్వు ఇప్పుడు ఒక్కదానే వస్తున్నావు, ఒక్కదానే సిమ్మింగ్ చేస్తున్నావు, ఒక్కదానివి పోతున్నావు. నీ ఆయన ఊళ్ళో లేడా? ఆడు చచ్చాడు. చచ్చాడా? ఎట్టా బాబు, ఆడు ఇంస భరించలేక నిద్రపోతున్నప్పుడు రుబ్బురా పెట్టుకుని తలపాలు కొట్టి చంపేశాను. రుబ్బురా అయితే చంపావా? పోవే కలియుగ సావిత్రి. రా తమ్ముడు. ఏంటి ఇటు పక్క? మరేం లేదు, చల్లగాలి కోసం. ఏంటి ఆడవాళ్ళ స్నానాల దగ్గర చల్లగాలి కోసమా? మహారాజు కాపలాల్లో మహారాణిలు జలకాలు ఆడుతున్నారు, బుల్లి బుల్లి అడుగులేసి నీలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ చూస్తే దొరుకుంటారు. కానీ అటువైపు వెళ్ళిపోమ్మా, వెళ్ళు. ఏంటి బాబు లుక్కు, నీ టైం బాగుంది. ఇంద్రన్న మంచి శక్తిముళ్ళో ఉన్నాడు, మూడు మారక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. ఏయ్ అన్న గురించి చెప్పండి రా. తమ్ముడు, అన్నకి టెంపరేచర్ ఎక్కువగా ఉంది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తమ్ముడు వెళ్ళి ఆ పక్క చూడు, ఈ పక్క రాయకు. ఫూల ప్రేమ కథ రే
గగనామదిలో మురిపించిన ఈ భావనలు నీవేలే నాలు ఊహలు మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి ఇది. ఇలాంటి టైంలో కదా అందరూ కలుసుకున్నది. అందుకే 10 రోజుల ముందే రమ్మన్నాను. సరే పసు కొట్టడానికి ముహూర్తం చూడు. పెద్ద అమ్మాయి పెళ్లికుండగా చిన్న అమ్మాయి పెళ్లికి ఏం తొందర? ఎవరికి తల వంచి తాళి కట్టించుకోవడానికి నేనేమి రెడీగా లేను. ఇలాగే సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ముందు నువ్వు వచ్చిన పని ఒకటి అచ్చుడు. దాంతో ఎందుకు అయ్యా గొడవ? ముందు పంజాబ్ తీసి ముహూర్తం చూడు. బామా నీకు చీర బాగుంటుంది. అయ్యో ఇలాంటి చీరలు చిన్నపిల్లలే కట్టుకోవాలమ్మా. అయ్యో బామా నువ్వు మాత్రం ఏంటి ఎందుగానేగా ఉన్నా ఊరికి కట్టుకో. ఈ చీర నేను కట్టుకుంటే అందరు చూసి నవ్వుతారమ్మా. నాకు తెలియదు నువ్వు కట్టుకోవాలి. ఎవరు నవ్వుకుంటే నేను చూసుకుంటాలే. రెండు వెళ్దాం. ఇంకెక్కడికి వెళ్తావు? ఊర్లో సంతకే. అది తప్ప ఈ ఊర్లో చూడటానికి తాజ్మహల్ ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళరమ్మా. వదిలేండి చిన్న చిన్నదర మరదలని చెప్తే ఊళ్ళో ఆడవాళ్ళే మాట్లాడడానికి భయపడతారు. ఏ మగాళ్ళు అయితే ఊరుకుంటావా? చెదకొట్టం. ఒరే మనవడా నీకెందుకురా ఈ పనులన్నీ? ఇన్నాళ్ళు ఈ పనులన్నీ మీరేగా చేశారు, ఇప్పుడు నన్ను చేయనివ్వండి. చూసావా రెడీ అయ్యాడు రా రాజా విక్రమార్క. చెప్పాడండి బాటి విక్రమార్క. హలో వన్ సెకండ్. ఇది నాది. అవును నీదే. మరి ఎవరిని అడిగి వేసుకున్నావు? తమ్ము షర్ట్ వేసుకోవడానికి అన్నయ్యకి అనుమతి కావాలా? అన్న వరసైనంత మాత్రాన షర్ట్లో డ్రాయలు వేసుకోవడమేనా? ఓకే. ఈ డ్రెస్ వేసుకునే కదా సిటీలో అందరు నీ లెవెల్లో పడేసావు. అలాగే అన్నయ్య ఐశ్వర్యరాయ కోసం బయలుదేరుతున్నాడు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొచ్చు కదా. నువ్వు ఈ షర్ట్ వేసుకున్నంత మాత్రాన ఐశ్వర్యరాయ నీకు పడిపోతుందా? నా దారి రహదారి అన్నమాట. ఈ ఇంద్రసేనారెడ్డికి ఎవరు ఎదురు చెప్పకూడదు. సరే సార్ ఎక్కడికి వెళ్తున్నారు? సంతకి. నేను రావచ్చా? పసికందు బ్రదర్ నువ్వు సంతకెళ్ళి ఇంద్రసేనారెడ్డి పైట్లన్నో చేయొచ్చు. ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఇది రక్త భూమి అని. అర్థం చేసుకోవు. నీకోసం అన్న ఇంట్లో బొమ్మ కారు, బొమ్మ రైలు, రిమోట్ ప్లేన్ ఇలాంటివన్నీ కొనించాడు. పుత్తిగా కూర్చొని లింగ్ లింగ్ లింగమని ఆడుకో. అనవసరంగా అల్లరి పనులు చేసి ఇంద్రసేనారెడ్డి పరువు తీయకు. అన్నయ్య చెప్పింది బుద్ధిగా విన్నావు అనుకో. తిరిగి వచ్చేటప్పుడు పుల్లైసు పీచు పెట్టానికి తెచ్చి పెడతా. ఓకే ఓకే అన్న. ఇప్పుడు గుడ్ బాయ్. దీనిలో నేటమే నా డ్యూటీ. హే హై
ఏంట్రా చిన్న దూర కంప్లైంట్ ఇస్తుంది అది చెప్పదు ఇంకెవడ చెప్తుంది ఇంతకి ఎవరు రాది చిన్న దూర గారి మనదలు అదిగో బ్యాక్ తగిలించుకున్నాడే ఆపదు వచ్చింది లెగెత్తండి రోయ్ ఎందుకు ఉన్న ఒక్కలు ఇరిగిపోవడానిక అబ్బో సైలెంట్ గా ఉన్నారే గాలి విరగొట్టిన వాడికి బుద్ధి రాలేదు ఈసారి బుర్ర పగల కొట్టాల్సిందే రే వాడేనా ఆడు కాదులే ఎక్కడరా వాడు ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను దొరకని ఇంకో కాలు ఎరకూడదాం ఏమంటాడు సరే ఏమండి మా అన్నయ్య సైకిల్ కాస్త అర్థం చెప్తారా రే వీడు ఇక్కడ ఉన్నాడు రే పైన ఏం చేస్తున్నారా ప్రకృతి అందాలు చూస్తున్నా ఎందుకురా రాను ఎందుకురా వస్తే కొడతావు రే ఏమండి మా అన్నయ్య కిందకు రావాలి దానికోసం ఎందుకు ఇంతగా బతిమాలతారు రంగులు రాటం తిప్పారంటే ఆటోమేటిక్గా కిందకు వస్తాడు అమ్ముడు వట్రా నువ్వు నమ్మక ద్రోహి అన్నయ్య కత్తి మీద ఉంటే ఐడియాలు ఇస్తావా నీ మొహం నాకు చూపించద్దు పో నీ మాట ఎప్పుడైనా జవ దాటానా వస్తానా ఎక్స్క్యూజ్ మీ నేను చెప్పింది గుర్తుందిరాచ్చేటప్పుడు పీచు మిఠాయి పుల్లైసు మర్చిపోకే నమ్మక ద్రోహి నువ్వు చేసిన పనికి నన్ను పీచు మిఠాయి పుల్లై చేస్తారు అప్పుడు వచ్చి నన్ను తిను రారా తల్లి పీనుగా రా వద్దు ఇంతటి ఆపేద్దాం ఏంటి ఆపేది ఇంకా మొదలు పెట్టండి మొదలు పెట్టక ముందే కదా ఆపగలిగేది ఎంత ధైర్యం ఉంటే నా మర్దం ఏడిపిస్తా ఒక హీరో అంటే హీరోయిన్ వెనకాల పడుతూనే ఉంటాడు విలన్స్ పట్టించుకోకూడదు ఎందుకంటే ఇది ఉరకలేసే వయస్సు ఏంట్రా వీడితో మాట్లాడేది వదిలేరా ఎన్నిసార్లు అని వీడి తంటాం చేయదులేరా అప్పుడు పని చేయండి నా డ్రెస్ వేసుకోవాలని ఆశపడ్డాడినా అలాగే చేయండి అది కూడా కరెక్ట్ అలాగే చేసేద్దాం వద్దు నాకు కోపం రాదు ఓహో కోపం వస్తే రాగం చదువుతున్నా కదా ఇప్పుడు ఎందుకు దాని గురించి పట్లేప్రా విప్రా నీ ఇంకా మనుషులా వీళ్ళు నన్ను క్యాపరేట్ అర్థం చేసేశారు మంచి టయం కుర్చోడి దగ్గర తుండు కూడా దొరికింది తమ్ముడు ఇప్పుడు హ్యాపీయే కదా అమ్మా డ్రెస్ ఎక్కడ రైతుల ఉచిత విద్యుత్కి విరాళంగా ఇచ్చాను దానికి నీ డ్రెస్ ఇవ్వాలి కష్టమని ఎవరైనా వస్తే కర్రీ పుల్లయ్య కర్ణుడుగా మారతాడు ఇప్పుడు డ్రెస్ వస్తుందా రాదా పోయింది ఎలా తిరిగి వస్తుందయ్యా వచ్చావు కదా ఇప్పుడు డ్రెస్ కనుక రాలేదే అనుకో ఏం చేస్తావు అక్కడ తాతయ్య కొరడాతో ఎదురు చూస్తున్నారు చెప్పనా కొరడాతోనా ఇది ముందే చెప్పొచ్చు కదా ఇప్పుడు డ్రెస్ తీసుకొస్తా ఏంటి నేను వస్తాను నువ్వు ఎందుకు నీ మీద నమ్మకం లేదు ఇదిగో తీసుకో అన్నా కుక్కన్నా ఇప్పుడే కిడ్నీకి నీళ్లు పోయాలి అలా కూడా చేస్తావు అన్నమాట ఓకే చెప్పన్నా ఇప్పుడు మన దగ్గర రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి అన్న లోపలికి వెళ్ళి బట్టలు తీసుకునే వరకు మొదటి ప్యాకెట్ నుంచి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి తీసుకున్న తర్వాత రెండో ప్యాకెట్ నుంచి ఒక్కొక్కటి వేస్తుండాలి నువ్వు బట్టలు తీసుకున్నట్టు నాకు ఎలా తెలుస్తుంది అవన్నీ కుక్క లెక్కలే నువ్వు ఒక ప్యాకెట్ పూర్తి చేసేసరికి నేను బట్టలు తీసుకున్నానని అర్థం ఇంకో ప్యాకెట్ పూర్తి చేసేసరికి నేను బయటకు వచ్చానని అర్థం ఇది టైమింగ్ తర్వాత ఇంకో విషయం తమ్ముడు నేను నీకు బట్టలు ఇచ్చేగానే నువ్వు ఇవన్నీ మర్చిపోవాలి డబుల్ ఓకే ఇది టైమింగ్ రెడీనా పట్టుకో తమ్ముడు జ్ఞాపకం పెట్టుకో అన్న వెళ్ళేప్పుడు ఒక ప్యాకెట్ వచ్చేప్పుడు ఒక ప్యాకెట్ ఓకేనా జాగ్రత్త ఇదిగో అది పొద్దుండే ఇంటికి వెళ్తామండే అది కరెక్ట్ అదండి వెళ్దాం ఏమండి చెప్పులు తీసేయండి శబ్దం వచ్చేస్తుంది అవునండి మీరు చెప్పింది కరెక్టే వెళ్దావా హాయ్ చాలా చీకటిగా ఉండే ఏంటండి వీళ్ళతో అయితే మొహం తెలిసిపోతుంది కదండి ఏమండి ఇన్ని డీటెయిల్స్ చెబుతున్నారే ఎవరు మీరు
నీకు మళ్ళీ నేను ఒక దొంగనండి. దొంగోడివా? ఎరా నువ్వు దొంగవని చెప్పిన తాలక నన్ను దొంగ అంటావా? రే నువ్వు ఉత్తమనిరా. ఒత్త తోళ్ళకి సీకెట్ పనేటండి. ఏయ్ మాట్లాడుతూ టైం లేదు. నువ్వు అటీపిలు, నేను ఇటీపిల్లా. ఉదయానికల్లా ఒక్కటి పిలుచుకుంటా లగాయించాలి. ఓరి సన్నాసి వదవా, ఇంతసేపు నేను దొంగోడితో కలిసి వచ్చింది. తమ్ముడు ఏంటన్నా? ఏం కుక్కరుస్తుంది? బిస్కెట్లు అయిపోయా? ఎందుకయ్యా అరుస్తాం? కుక్కరుపు కన్నా నీ ఏర్పై నన్ను పట్టించేలా ఉంది. ఏంట్రా కుక్కరుస్తుంది? హ్యాపీ నిద్ర చూడ కుక్క నక్కంత. ఏంట్రా రండి దొంగండి. రే దొంగరా, రే దొంగ లేదరా మా ఇంటికి దొంగతనానికి వస్తా. కొట్టండి. బాగుందండి. ఓరి పాపిస్తోడా, కనీసం వెలుగులో నీ మొహం కూడా చూడలేదు కదరా. నీకు కరిపలేక ఏంట్రా సంబంధం? ఏంటంటే కొంచెం చెప్తున్నారా? ఆయన కదా నాకు ఇద్దరు నేర్పించి గురుగారా. అయ్యో దొంగతనానికి ఆయన కలిసి వచ్చామండి. గురుగారు చెప్పండి. చెప్పనా? ఎందుకు జోకులది గురుగారా? దెబ్బలు తింటే మనకు మాపులే కదా. డోట్ వేసి ఓ టైం రండి, దెబ్బలు కొట్టించుకుందాం. 1, 2, 3 పోరా కూడంట్రా. మర్యాద మర్యాద. నీకేంట్రా మర్యాద? ఎరా సార్ ఎరకొట్టిన బుద్ధురాలేదా? వీడికి వార్నింగ్లు అయ్యాయి, తన్నడాలు అయ్యాయి. వీణి ఇంకేం చేయాలి? వీణ్ణి ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ఏం చేస్తారు ఇప్పుడు? అబ్బో అరే పాపట్లారా, ఏలాడిసిందే కాకుండా కుక్కలు కూడా తెలిసి వెళ్ళారు కదరా. నేను కిందకు వస్తే నన్ను చికెన్ 65 లా తినేసేలా ఉన్నారే కుక్కలు. సూపర్ మ్యాన్ లా చేశారు కదరా నన్ను. అన్నయ్యా ఏంటన్నా ఎలా వేలాడదీశారు? ఉండు విప్పుతాను. వద్దు సావో బతుకో, నన్ను నేనే కాపాడుకుంటాను. అలా కాపాడుకోలేకపోతే ఇక్కడ ఎండు చేపలా ఎండి పడతాను. సాయం చేస్తానని చెప్పి మళ్ళీ దేంట్లో దాంట్లో ఇరికించుకోపో. భలే వాడివన్నయ్యా, నేను ఇరికించాలనుకుంటే ఇంత దూరం వెతుకుంటూ వస్తానా? ఓపెనింగ్ బాగానే ఉంటుంది, కానీ నీ ఫినిషింగే బాగుంటదే. నా మీద నమ్మకం లేదు కదా. కాపాడదామని ఆశపడుతున్నావు, కాపాడేసి వెళ్ళిపో. ముందు ఈ కుక్కలన్నింటినీ ఇక్కడి నుంచి తరివేసి ఇంద్రనని పూలా కిందకి దించు. ఇప్పుడు ఓకే. గో. ఆహా అమ్మ దొంగ, నీ దగ్గర చాలా విచ్చులు ఉన్నాయే. తమ్ముడు అది ఓవర్గా తన్నేశారు కదా నన్ను. నిన్ను ఇలా చేసిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. తమ్ముడు ఇప్పుడు రోషం ముఖ్యం కాదు, వివేకం ముఖ్యం. అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోవాలి. సరే బండికు. ఆ రోజు ఏం చెప్పాను నేను? బూడిదలో కలిసే ఊరికి వేరే వాళ్ళ బండి ఎక్కడ చెప్పారా లేదా? కూర్చో, నేను తొక్కుతాను. మరి ఆ బండి అది నాది కాదే? ఆహా ఇదో టైమింగా? ఓళ్ళని పనులు పెట్టుకుని ఇక్కడే పెత్తనా చేస్తే ఎలాగా? తమ్ముడు కొంచెం అప్ అండ్ డౌన్స్ చూసి బండి తోలు, ముళ్ళంతా పచ్చి పుండులాగుంది. ఒరే సినతరా అలా చూడు. ఏంటి తమ్ముడు ఇంత స్లో, స్పీడ్ గా కొట్టు. ఇప్పుడు నువ్వే కదా చెప్పావు ఈ టైమింగే తప్పనేది. సారీ. ఏంటి సారీ? కొట్టా తమ్ముడు బ్రేకు. ఎంత కదేంటి? నేనా నిన్ను ఎత్తుకుంది? ఎత్తుకుంటేనే దిద్దుతావా? ఇప్పుడు కరుపులుగా నేను కట్టుబడేసాం కదా, ఎలా తప్పించుకున్నా? ఏంటి జైల్లో కట్టేశారా ఏంటి తప్పించుకోలేకపోవడానికి? అదే ఒక రాత్రంతా సూపర్ మ్యాన్ లా ఏలాడు తీశారు కదా. వెళ్ళండి వెళ్ళండి అయ్యా, పని చూసుకోండి. ఆ పిల్లలు బాగా చదివిస్తుంది. వెళ్ళండి. హలో అతని ఏం తప్పు లేదు, నేనే బ్రేక్ వేసింది. వద్దు వదిలేసి. వదలకపోతే ఏం చేస్తావురా? అయిపోతా. అంత మొగాడివా? అయితే రారా చూద్దాం, అంతు తేల్చుకుందాం. నువ్వు చెప్పావు నేను చేశాను. Thank you.
ఎంత స్పీడ్గా వచ్చాడు అంతే స్పీడ్గా వెళ్ళిపోయాడే. ఏం చేశాడు చందర వదిలేసి వెళ్తున్నాడు? విషయం తెలియకుండా వాక్క. ఏంటి విషయం తెలియకుండా మాట్లాడేది? ఓసారి దీన్ని ముట్టుకొని చూడు, అప్పుడు తెలుసు. ఏంటి ముట్టుకొని చూద్దాం. హాయ్ హాయ్ అన్నయ్య, రావెడదాం. అన్నయ్య నీకు నేను అన్నయ్య లే తమ్ముడు. ఇవాళ నుంచి నువ్వే నాకు అన్నయ్యవి, నేనే నీకు చిట్టి తమ్ముడిని. రావెళ్దాం. అవమానం తమ్ముడు. నువ్వు అని ఒక మాట అన్నావంటే వాళ్ళ నాలుగే నాలుగు పీకులు పీకొచ్చి నేను హీరో అయిపోతాను. పర్మిషన్ ఇవ్వు. చిట్టి తమ్ముడు కదా, నీ మాట కాదనగలనా? థ్యాంక్ యూ. ఆసుపత్రి చేసే ఎంజాయ్. ఏంటి అలా పరిగెత్తుతున్నాడు? ఎవరా అడుగుతుడు చెప్పడం? వాడు కాక నుంచున్నాడు కరిపులుగాడు. వీడు పది మందిని బంతాడాడు, ఇద్దరు బాలికలు బాలినను బలాత్కారం చేశాడు, మన పంటలని నాశనం చేశాడు. అంతేకాదు ఇంద్రసేన అంటే పిలుచు తనకు తానే స్కూల్ అయితే మా గురుగారు తడాక. నువ్వు నోటమై ఇదిగో చూడు, నువ్వు చేసిన పనికి 15,000 పైన కట్టేసి వెళ్ళు. 15,000? అరే మీరు ఒకరు సార్, బీడీ తాగడానికి 15 పైసలు లేక ముష్టెత్తుకుంటున్నాను, 15,000 కట్టాలి. నష్టపరిహారాన్ని సొసైటీకి ఇప్పుడే కట్టాలి. సొసైటీయే నష్టంలో నడుస్తుంది. ఇప్పుడు ఇది పని పాడాలి ఏమన్నా తిరుగుతున్నాడుగా, ఏదో పని చెప్తే సరే. ఏం పని చెప్తాం? బ్యాంక్ అవుట్ కట్టేవండి, మెయింటైన్ చేసుకుంటాం. అడ్డగాడిదా, మా ఇంటి పెళ్లిలో 10 రోజులు పనిచేసి ఈ అప్పు తీర్చేసి పోరా, ఇది నా ఆర్డర్. పొద్దుటి నుంచి ఈ కరిపులే కనిపించలేదు. కూర ఉడికేటప్పుడే వాసన పసిగట్టి బామ్మ ఆకలనేవాడు. ఇవాళ ఏమయ్యాడు? వాడిక్కడున్నప్పుడు తెగ చిరాకు పెట్టేవాడు, వాడే లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఏం తిన్నాడో, ఎక్కడున్నాడో. ఏమయ్యా ఇంతసేపు నుంచి ఇవేనా కోసింది? మర్యాదగా పోవే, నోట్లో కత్తి కుచ్చేస్తా. ఇప్పుడు తెలిసింది నీ నోట్లో వాస్తు సరిగా లేదని. వచ్చిందండి వాస్తు ప్రేమ, వెళ్ళి పని చూసుకోబా. అన్నయ్య నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. అన్నయ్య మాట్లాడకపోతే తమ్ముడు మాట్లాడతాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు భోజనం తీసుకొచ్చాను. నువ్వు అందుకోసం రాలేదు? నేను సత్యానా బతుకున్నానా అని చూడటానికి వచ్చావు? ఏంటి ఇలా మాట్లాడతావు? నాకు ఒక ఫీలింగ్ ఉంది. వీడు కమలాసన్ లాగా ఫీలింగ్స్ మారుస్తున్నాడు, లొంగిపోకు. అన్నయ్య నీకు ఇష్టమని పీతల కూర చేయించుకొచ్చాను. నీ పీతల కూర చేపల పులుసు సూపర్ గా ఉంటాయి, అవి తింటేనే నా సెకండ్ హాఫ్ బాత్రూమ్ అయిపోద్ది. లేదని నీకు ఇష్టమని తీసుకొచ్చాను. అక్కర్లేదు. ఏంటనయ్య నా మీద నమ్మకమే లేదు? నిన్ను సగం నమ్ముతాను అన్నయ్య, కానీ నీ వల్ల నాకు పని జరగాలి. ఏంటి? నేను ఈ పొజిషన్ రావడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? నిమ్మకాయ. పూర్తిగా విను, దీన్ని రెండుగా కోసి రసం పిండి ఖాళీ డప్పులో నూనె పోసి ఒత్తేసిస్తే వీడి నొప్పి లేకుండా తీసుకెళ్లి నీళ్ళలో వదులుతాను. అరే వదిలేనయ్యా, ఇంత చిన్న పనికి పెద్దగా చెప్పు. ఒక మూట అయితే పర్వాలేదే, ఇది 9వ మూట. ఇది చాలగా ఇంకో లోడ్ దింపుతారట. దీనికి కారణమైన ఆ సిటీ పిల్ల చిన్న దొరల మీద నేను పగ తీర్చుకోవాలంటే ఆ సిటీ పిల్ల నువ్వు లవ్ చేయాలి. నేను ప్రేమించడానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమిటి సంబంధం? ఇది గుడ్ క్వశ్చన్.
తమ్ముడు అర్జుడు ఎటు అటు చూడు. ఆ తెల్లవాణి వేసుకున్న అమ్మాయిని నువ్వు లవ్ చెయ్యాలి. నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చా, నువ్వు ఉంటే చాలనే రేంజ్కి అమ్మాయిని నువ్వు లైన్ లో పెట్టాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు నువ్వేం చెప్పాలంటే మా ఇంద్రన్న ఒప్పుకుంటే గానీ నీ మెళ్ళో తాళి కట్టను అని చెప్పాలి. అప్పుడు అమ్మాయి గిరిగిరా తిరుగుతూ పల్టీలు కొట్టుకుంటూ నా కళ్ళ మీద పడాలి. అప్పుడు నేను అనాలి, ఒసే నువ్వు నన్ను పెట్టిన హింసకి నా తమ్ముడు నీకు ఇచ్చి పెళ్లి చేయను అనాలి. అమ్మాయి అప్పుడు తల బాదుకుంటూ కుమిలి కుమిలి ఏడవాలి. అది చూసి ఆ నికృష్ణుడు చిన్న ద్వారా కత్తి తీసుకుని పొడుచుకొని పొడుచుకొని చావాలి. ఎందుకు బొమ్మా ఇదంతా? ఎందుకంటే పెళ్లి కాబోయే కన్నె పిల్లలు ఈ కోనేటిలో దీపం పెడితే కాబోయే భర్త మొహం ఈ నీళ్ళలో తెలుస్తుందని ఓ సాంప్రదాయం. నువ్వు దీపం వదిలావా? మా తాత ముఖం కనిపించిందా? నాకేమీ కనిపించలేదు. ఇదంతా ఓ ఆచారం, మా బామ్మ నాకు చెప్పింది, నేను నీకు చెప్తున్నాను. ఇదంతా ఒట్టి అంబక్కమ్మా. కానీ ఏం చేస్తాం, అందరితో మనం నడవాలిగా. నువ్వు దీపం వదులు. అక్కడ చూడు, తలుపు రౌండ్ లో ఉన్న ఎరుపుని ఈ బాలుతో గుర్రి చూసి కొట్టాలి. అలాగా పట్టగలిగితే విన్నర్. నాకేమండి, నేను ఒకసారి ఆడు చూస్తాను. అది నీ వల్ల కాదయ్యా. అరే ఏంటి గురువు, ఇంకా ఒక్కసారి ట్రై చేయలేదు అంతలోనే కాదంటున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా. సరేలే, కుర్రోడు ఆశపడుతున్నాడు ఎవ్వరా. ఓకే ఇందా. ఇప్పుడు బంతి మెల్లగా కొట్టయ్యా, బాల్ పోద్దే. అయ్యగారు ఆడడం ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చూడండి మన గురి. అది ఇప్పుడు అపురూపమైన చోట్ల చిక్కుకుందిరా. ఎక్కడ చిక్కుకుంటే ఏంటి, మా బాల్ ఇప్పుడు తెచ్చువు. దాన్ని ఇప్పుడు మనం తీలేవురా. తీస్తే అర్థం చేసుకోరే. మా బాల్ మాకు కావాలి. ఇంతకు ఏమంటారు, మీకు బాలిక కావాలి? అవును తెస్తాను. బామ్మర్ది బాల్ తేలేదు, నీ తేల ఉండదు. గురు ఇప్పుడు తెచ్చేస్తాను. గురు బాల్ తెచ్చేస్తాను. బంతిపు నా దగ్గర బంతిం లేదు, పోయా. అబద్ధం చెప్పకు, బంతి పడ్డం నేను చూశాను. బంతిపు సీ మిస్టర్, నాతో గొడవకి రాకు, నా దగ్గర బంతిం లేదు. నేను అయ్యా ఒకసారి రండి, నేను ఆడేటప్పుడు బంతి తన మీద పడి తీసుకుని ఇవ్వనంటుంది, ఎందుకు అడగని? ఏమా ఆడేటప్పుడు బంతి ఎవరి మీదైనా పడుతుంది, అందుకని బంతి దాచేసుకుని ఇవ్వనంటావా? ఇచ్చే. ఇలా చూడండి, మీకు విషయం ఏంటో తెలియదు, బంతి ఎక్కడ పడిందో తెలుసా? ఎక్కడ పడింది అది? కమాన్ అది, కమాన్ చెప్పు, ఎక్కడ చెప్పు. నువ్వు వెళ్ళవయ్యా. అదేంటది? ఓరా చూసారా,
నీ పెళ్లి నా టింగిలాగుంది, నా పెళ్లికొచ్చి కాగడా వేయమన్నట్టుగా ఉంది. అయ్యయ్యా, నా బంతి కొంచెం ఇప్పించండి అయ్యా. నాలుగు రోజులుగా నా పెళ్ళామే కనబడలేదని నేను ఏడుస్తుంటే నువ్వు బంతి కోసం అడుగుతావు నన్ను. అయ్యా కరిపులయ్యా, ఎవరైనా వచ్చి నా బంతి ఇప్పించాలయ్యా. నువ్వు ఊరే పిలిచేలా ఉన్నావి, నీకు బంతిగా కావాలి, తర్వాత ఇస్తాను. అయ్యో, నేను బంతి తీసుకెళ్ళకుండా అక్కడ వెళ్తే అక్కడ ఒక తల తీసేస్తాడు బంతి. నా చేతుల నిండా ముగ్గంటుకుంది. నా చేయి శుభ్రంగా ఉంది. ఓ, ఇదేదో ముందే చేయొచ్చు కదా. అన్నయ్య, ఇక్కడ ఏం చేస్తున్నావు? గుచ్చిందాన్ని పెగడానికి ట్రై చేస్తున్నాను. ఇందా. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకేం కావాలి? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? పర్సనాలిటీలో నువ్వు నేను ఒకే రేంజ్ లో ఉంటాం, కానీ నువ్వు నాకన్నా కొంచెం కలర్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నావు. దానికే ఓవర్ గా రెచ్చిపోతున్నావు. దానికి పెట్టేసాను పులి స్టాప్. ఏం స్టాప్? ఇవాళ నుంచి ఆ సిటీ పిల్లలు నేను లవ్ చేస్తాను. నువ్వు లవ్ చేయడానికి ఒక నెల అయ్యా, నా కలర్ కి ఒక సంవత్సరం. పదకొండు నెలల డిఫరెన్స్. మరి అమ్మాయి భవిష్యత్తు? అమ్మాయి భవిష్యత్తు ఇంగ్లీష్ లో ఐ డోంట్ కేర్, ఐ వాంట్ రివెంజ్. అన్నయ్యా, అన్నయ్యని బాబు అందుకనే కొట్టా. తమ్ముడంటే కుళ్ళ పొడిచేవాణ్ణి. ఎందుకంత కుళ్ళు? ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను. రైట్, వదిలే. నువ్వు లవ్ చేసేంటి, నేను లవ్ చేసేంటి? నాకు మొత్తానికి ఆ కుటుంబం పాడైపోవాలి, అదే నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్. నేను ప్రేమిస్తే కుటుంబం పాడైపోతుందా? కొట్టేశావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళి పని చూసుకోపో. ఏమన్నయ్యా, నిన్ను ఎంత కొట్టినా రోషన్ రాదా? తమ్ముడు వెళ్ళు ఊర్లోకి వెళ్ళి అడుగు, నన్ను ఎరగదన్న ఏరియానే లేదు. ఎన్ని తన్నులు తిన్నా నో సౌండ్, నో రన్నింగ్. నువ్వేమో రెండు పీకులు పెక్కి పెద్ద ఫీల్ అయిపోతున్నావు. వెళ్ళవయ్యా. హలో, ఏంటి మధ్య నన్ను తనటమే మానేశారు? ఇదేమిటి? సూపర్. ఇప్పుడు నేను అడిగే వాటికి కరెక్ట్ గా బదులు చెప్పారంటే ఈ చాక్లెట్ ఇస్తాను. ఓకే, దీని పేరేమిటి? సబాష్. తీసుకో, వెళ్ళు. నూరా, దీని పేరేమిటి? ఇది కూడా తెలుదా? షర్టు. అద్దరు కొట్టేశావు. ఇది నీకు, వెళ్ళు వెళ్ళు. బడ్డు నన్నరా, అక్కడ చూడు. ఆ అక్క పేరు చెప్పావంటే నీకు చిన్న చాక్లెట్. దీని పేరేంటి? పెద్ద చాక్లెట్. ఆ అక్క తన పేరు ఎవరికి చెప్పకూడదని ముందే చాక్లెట్ ఇచ్చేసింది. ఈ టైప్ లో ఎంత మందికి లైన్ వస్తున్నావు? నాకు తెలిసినంత వరకు నీ ఒక్కదానికి. నీలా, ఇక్కడ ఏం చేస్తున్నావు? రా మేడం మీదకి వెళ్దాం. నువ్వు బయట. హలో బ్రదర్. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఓ రేట్ ఉంటుంది. ఏంటి సార్ విలన్లా మాట్లాడుతున్నారు? ఆ అక్క పేరు నీకు కావాలి కదా, 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, ఈ బైక్లోనే బిజినెస్ మొదలు పెట్టారు వీడు. ఇదిగో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అమ్మాయి పేరేమిటి? నీలవేణి. నీలవేణి. ఏయ్, పేరు చెప్పాను కదా, డబ్బులు ఇచ్చేయి. పేరు చెప్పేశావు కదా, ఇంకా డబ్బులు ఎందుకు? హలో హలో, ఏంట్రా చెప్పింది డూప్లికేట్ పేరు? ఏంటి గురు? సారీ గురు, కాస్త తొందరపడ్డాను. ఒరిజినల్ పేరేమిటి? మేటర్ కొట్టు, ఒరిజినల్ పేరే అదేనయ్యా. ఇక్కడ అందరం ముదురులే. ఎందుకే ఇక్కడికి తీసుకొచ్చావు? ఏయ్, అటు చూడవే. రాత్రికి రాత్రి అటకనికి కోడి, వేడి అతను వేడి, ఇక్కునిచ్చి
వేడి ఓడి చంపకొచ్చాక అదిరింది చూడే కోడి నక్కి నక్కి చూస్తుంది కన్ను పుట్టి రమ్మంటే వీలు కాదు బొమ్మంది వెనకకు తిరిగాక వెక్కిరించి ఇచ్చింది ఇవన్నీ నా తమ్ముడు సత్యామోహన్ చూసి చేస్తున్నారా? ఇంకోళ్ళకైతే ఇంద్రసేన రెడ్డి చేస్తాడు అనుకుంటున్నా ఏంటి అన్నయ్యా? తమ్ముడు కరెక్ట్ గా వచ్చాడు రా. నూరేళ్ళు ఆయుషు. ఏంట్రా పని చేసేటప్పుడు వేళకొలం? ఏంట్రా నా? అవునరా కుయ్యా, నిన్నటి వరకు ఇది ఎవరి ఇల్లు, కానీ ఈ రోజు నుంచి ఇది మామగారి ఇల్లు. నేను తిరిగి వచ్చేసరికి నేలంతా మెల్లమెల్ల మెరిసిపోవాలి. లేబర్ అంతా సరిగ్గా పనిచేయండి. ఓకే అన్నా, నిన్ను కూడా లేబర్ అని భలే తీసి పారేసి మాట్లాడేళ్తున్నాడు కదా. ఇప్పుడు నేను పడుస్తాను చూడు. ఈ పోటు వెళ్ళాడే సత్య వాడిని పొడిచినట్రా. చూడు చూడు, ఎవడ్రా మా కాలు గడ్డ వచ్చింది? అయ్యో తమ్ముడు, ఏంటి తమ్ముడు ఏమైంది? వెయిట్ చేయరా, వచ్చి నీ పని పడతా. నేనే చూడు. ఏం డ్రెస్ లేనప్పుడు మాత్రమే చూస్తావా?
అన్ని చూసేసి సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. తెలియక చూశాను. కానీ నువ్వు చూడడం నేను చూశాను. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్, నువ్వు లవ్ చేయాలి. అదంతా కుదరదు. అప్పుడైతే నా శీలో మనం ఏమైపోవాలి? అది మరేమో. అది దీనికి ఒకే ఒక పరిహారం ఉంది. ఏంటి? నువ్వు స్నానం చేసేటప్పుడు నేను చూడాలి. ఏ ఎగతలా? లేదు, సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు స్నానం చేసేటప్పుడు కవర్ పెట్టు, ఎవరికి తెలియకుండా సరైన వచ్చి చూసి వెళ్తాను. ఓకే. ఇదిగో మిస్టర్ గణపతి, దిస్ ఇస్ యువర్ కూల్ డ్రింక్. ప్లీజ్ ఎంజాయ్. ఓయ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మిస్టర్ గణపతి బ్రదర్, ఇది మీకు. అడుగుతున్నాను కదా, మాట్లాడవే. ఆకాశం చూడు. అమ్మా అయ్యా, ఏం జరుగుతుంది? సార్ అడుగుతున్నారు కదా, చెప్పండి. అదే మన కరిపులగడ్డ, ఆ కరిపులగడ్డకి దూరం బంధువంట కూడా పనికి తోడుగా ఉంటాడని తీసుకొచ్చాడు. ఏమిటి ఆటలు, పని మొదలు పెట్టచ్చు కదా? అది మొదలుపెట్టి 2 రోజులు అయిందిలే. నువ్వే పని గురించి చెప్తున్నావు. చూడు, నువ్వు అన్న అన్న ఆకాశం వైపు చూపించుకో. ఇదెక్కడికి వాళ్ళు రా బాబు, నువ్వు పదరా. పని చెప్పే చంపేస్తున్నారు రా బాబు. ఈ రోజు రెస్ట్ తీసుకోబోయామంటే రేపు సెవ అయితే వెళ్తాం. అయ్యో, గడియ పెట్టం కుదరలేదే. ఈ పిల్లలు పడుకునేవరే, ఏం చేయాలి? గడియ పడకపోతే మనకేంట్రా, తాపేసుకుని తలుపుకి కాళ్ళు నిగరదండి పడుకుంటే సరే. సరే, ఇద్దరు ఎక్కి కూర్చోండి, నేను తోస్తాను. కాళ్ళు నిగరదండి పడుకుంటే ఎంత సుఖం, అది కాకుండా కాళ్ళు బారదా పడుకుంటే ఎంత గాలి తగులుతుంది. తర్రి పుల్లయ్య, ఏంట్రా ఇంకా మేల్కొనే ఉన్నావు, నిద్రపో. ఏ పిల్లలు, ఇంకో రౌండ్ వెళ్దామా? ప్రాణాలతో పోరాడుతుంటే ఇంకో రౌండ్ వెళ్దామంటావా? అబ్బా, నిన్ను ఏం చేస్తానో చూడు. అన్నయ్యకి నిజంగానే కోపం వచ్చాడు. ఏ పిల్లలు, ఎస్కేప్ అగరా రే. అమ్మో అమ్మో, ఎక్కడికే పారిపోతావు. ఎక్కడికి పోయినా నిన్ను వదిలిపెట్టను రా, ఎక్కడికి పోయినా వదిలిపెట్టను, ఏ జిల్లాకు పోయినా వదిలిపెట్టను రా. ఏమ్మా, తమ్ముడు వచ్చారా? ఆడాలి చేరకట్టుకుంటే చెప్పు లోపలికి వచ్చేసా? మన్నించండమ్మా, తెలియకుండా వచ్చేసాను. పాలపారం పోక. ఏంటి? నీ జిమ్మని పోను. అయితే ఏంటి ఇప్పుడు? నీ కళ్ళు పోతాయి. వద్దు, నా అసలు అయిపోతా. అయితే వదిలే. ఎక్కడికి వెళ్ళాడు వీడు, కనిపించాడేంటి? బామా బామా బామా, ఆ రోజు ఈ చీర కట్టుకోనని చెప్పి ఈ రోజు కట్టుకొని మురిసిపోతున్నావా? ఏంటి బామా, నీకు గెడ్డ అంతా ఉంది. ఉండదా మరి? సారీ, తెలియక చెప్పాను. ఆగవే, నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతిసారి తెలిసే చేసి తెలియక చేశాను తెలియక చేశాను బిల్డప్ ఇస్తున్నాను. అప్పుడు కూడా అలాగే బాత్రూమ్ చూసినప్పుడు అమాయకురాలు పాపం తెలియక చూస్తుంది అనుకున్నాను. ఈ రోజు ఏంటంటే దూసుకు వచ్చి వాటేసుకుని తగ్గ ముద్దులు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? అర్జెంట్ ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏర్పాటు. ఏంటి, పెళ్లి కాకుండా ఫస్ట్ నైటా? సరే, అప్పుడు పెళ్లికి ఏర్పాటు చేయి. నిన్న నెవర్. ఏంటయ్యా, అప్పుడైతే లవ్ చేయి. ముందు వెనుక తెలియని నిన్ను ఎలా లవ్ చేసా? ఇలా ముద్దులతో ప్రేమించమంటే మురిపించుకున్నా. ఎక్కడ దాచాడా మీ అయ్యాడు కూతుర్ని? నాకు తెలియదయ్యా, నిజంగా తెలియదయ్యా. ఆ ఇంటి కాపలా కుక్కవి నీకు తెలీదా? ఈ ఊరు వాళ్ళంత త్వరగా నిజం చెప్పారా? అయిపోయినా ఘాటు పెట్టాను, మ్యాటర్ చెప్పలేదో మేడ తెగొద్దిరా. పెళ్లికి పంపించారయ్యా. దీనికోసమే కదరా నేను ఇంతసేపటి. అనయ్య, బామ్మను తెలియకుండా తన కూతుర్ని ఎక్కడో ఆస్తులో ఉంది చదివిస్తున్నాడు. ఇదంతా తెలిసి మనం చేతులకట్టు కూర్చోవాలంటావా? పెళ్లి జరగాలంటే పిల్ల కావాలి, పిల్ల దొరకాలంటే ప్లాన్ వేయాలి. వస్తున్నానే మేనగోడలా.
వెళ్ళా. వద్దే, భయంగా ఉందే. నువ్వు ఊరుకువే. ఆ సత్యనని ఎలా ఎలా అలర్ట్ చేశాడు? బదులుగా నేను కూడా ఏదైనా చేయాలిగా. ఇప్పుడు నేను పావు పావని అరబోతున్నాను. నా మీద ఉన్న లవ్లో అయ్య కంగారు పడి పరిగెత్తుకొస్తారు. దీని మీద కాలు వేస్తారు, జారి పడతారు. అప్పుడు చూడు సీను, కాలు చెయ్యం విరుగుతాయి. ఆ దెబ్బతో అయ్యగారి లవ్ జ్వరం మాయం. అయ్యయ్యో, ఇలాంటి ఆటలు నేను రాను బాబు. పోవే, పిరికి పందా. బాబు, ఎవరిని కాపాడండి. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. నా ఏరియాలో నాకు తెలియకుండా పాప. వెళ్ళి డాక్టర్ పిలిచిరావా. ఈ పిల్లలు అలా ఎక్కువైపోయింది, దారిలో గోళీలు పెట్టారయ్య. ఇతను తగిలిన దెబ్బలు చూస్తే బతికెళ్ళాలేడే. అవునయ్యా, అందుకే ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తున్నావు. వెళ్ళేదాకా ఉంటాడో లేదో ఆ దేవుడే కాపాడాలి. చూసుకుని వెళ్ళరా. అవును, పాపం దెబ్బ తగిలిందే. ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణానికి ఏం భయం లేదుట. 10 రోజులు బెడ్ రెస్ట్ అట. పాపం గలగలని మాట్లాడినా చాలా మంచివాడే. అలాంటి మనిషితో ఆడుకోవడానికి ఎవరికి మనసు వచ్చిందో. అయ్యో, నా బాడీ బొబ్బర్ లంక అయిపోయింది. ప్రతిజ్ఞ చేసింది చాలు, పడకెక్కిన చాలు. ఆ అమ్మాయిని ప్రేమించు తమ్ముడు అని నా నోరాడ చెప్పా కదా, అది వాపస్ తీసేసుకుంటున్నాను. అయ్యో, చంపేస్తున్నాడే. సరే, ఇప్పుడు నువ్వు చెప్తేనే నేను అమ్మాయిని ప్రేమిస్తాను అనుకుంటున్నావా? మరి నువ్వు అసలైన ఇంద్రసేనారెడ్డి. ఆ అమ్మాయి నా మనసులో ఎప్పుడో ఫిక్స్ చేస్తున్నాను. నీ ప్రేమ నేను ఒప్పుకోవట్లేదు. నీ పర్మిషన్ ఎవరు అడిగారు? ఆ మాట కాదని వెళ్ళా ఉంటే అమ్మాయికి లేనిపోనివన్నీ చెప్పి నీ ప్రేమను భక్తం చేసి పటాపం చల్చేస్తాను. అమ్మో, మళ్ళా కొల్లబడుస్తానట్రాడే. భయం వేస్తుంది. ఏం కాదు గాని వెళ్ళు, చెప్పింది విను. ఇంత దూరం వచ్చిన తర్వాత భయం అంటావేంటి? వెళ్ళు, సారీ చెప్పు. ఈ పనంతా చేసింది నువ్వే కదా, వెళ్ళవే. వెళ్ళు, నేను రాకూడదు, నువ్వే వెళ్ళాలి. సారీ అన్నయ్య. అయ్యో, కరిపులై కింద పడిపోయాడే, కింద పడ్డాడు. ఏంటి? ఒకసారి మీతో మాట్లాడాలి. ఇలా జరుగుతుందని తెలియక చిన్న అల్లరి పని చేశాను. నన్ను మన్నించండి అని అడగడానికి వచ్చావు. అవును, ఎవరు గోళీలు అక్కడ వేశారని అందరూ అడిగితే ఎక్కడ నేను దోషం అవుతానని భయపడ్డాను. కానీ దాని నుండి కాపాడేందుకు చాలా థ్యాంక్స్. అంతే కదా? నిజం. అప్పుడు ఇన్ని రోజులు మీ మనసును అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించండి ప్లీజ్. ఇది చెప్పడానికే వచ్చావు. అవును. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మనం ఎందుకు లవ్ చేసుకోకూడదు? నన్ను వదిలేకండి ప్లీజ్. ఇది చెప్పడానికే వచ్చావు. నేను నేను అది చెప్పడానికి రాలే. సరే, వచ్చేసావు కదా, చెప్పే. ఏంటి? ఐ లవ్ యూ అని. నీకు ఎక్కువైపోయింది. ఏట్లో దుక్కుపో. ఏ నిలవని, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా రా. ఏ విషయం అయినా అక్కడి నుంచి చెప్పు, నాకు చెవడం లేదు. అరే, ఊరంతా వినిపించేట్టుగా చెప్పకూడదు, కాస్త దగ్గరకు రా. నీతో చెప్పు. ఇదా దగ్గరండి, కాస్త రా. ఏంటి? ఇంకా రా. ఇంతకు మించి రావడం అవ్వదు, చెప్పు. నువ్వు రాకపోతే ఏమిటి, నేనే వస్తాను. ఏంటి? సత్య, ఇదిగో వస్తాను మామా. ఏదేదో జరుగుతుందయ్యా. ఏయ్, ఇది ఊరేనా? అవును, ఏటి కావాలేటి? ఈ ఊళ్ళో
ఎక్కడైనా చూసావే పిల్లనే? చూశానండి, పెద్దగా అబ్బగారింటి కాడ ఉంది. ఇంతకీ మీరెవరండి? అదంతా నిజందుకురా. రే, ఇది మన ఊరు కాదు, వచ్చిన పని మాత్రం చూడు. పోనీ ఇంద్రసేనారెడ్డి చేత అంటూ తవ్విస్తుంటే నొప్పి పడుస్తావా? అప్పుడైతే క్షమాపణ అడిగి మన ఇంటికి వచ్చేవచ్చుగా. మన ఇంటిగా? దానికన్నా ఇదే బెటరు. అప్పుడైతే తో ఏంటి, మన పార్టీ వస్తుందా? అదేంటి తమ్ముడు చూడకుండా ఎలా చెప్పావు? కరెంట్ అన్న కరెంటు స్విచ్ అక్కడ వేస్తే లైట్ ఇక్కడ వెలుగుతుంది. మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానా? ఈ పందులన్నింటినీ మనుషులుగా లెక్క వేయకు. చెప్పు. సత్య ప్లీజ్, మీరు కాదని మాత్రం చెప్పకండి. తమ్ముడు ఇది లవ్ లెటర్ కదా. నువ్వు ఒక నెలలో వర్కౌట్ చేయమన్న మ్యాటర్ ని ఒకే వారంలో వర్కౌట్ చేసి చూపించావు. ఎవరైనా తమ్ముడు కదా. రే, ఇది చదవరా. ఏ, నువ్వు చదవలేవా? చదవటం వస్తే నేనే లవ్ చేసేవాడి కదా. కానీ ఒక కండిషన్. ఏంటి? అతను చదివింది విని నువ్వు అసూయ పడకూడదు. చదవరా, చూడటం కాదు. తమ్ముడు నిన్ను పచారీ సామాన్య మంది బాబు. ఏంట్రా నవ్వు? ఏంటి నవ్వు? అమ్మాయి కాదని మాత్రం అనకూడదని ఏ విషయంలో ఉందో తెలుసా? పచారీ సామాన్ విషయంలో అందిరా. అబ్బాయిని బోల్తా కొట్టిచ్చేసింది. ఈ పాటకి ఆ లెటర్ చదివి అతని ముఖం మారిపోయి ఉంటుంది. అబ్బా చెప్పవే. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఈ లెటర్ రాసింది ఎవరు? వినపట్టలేదా? కన్ఫర్మా? కన్ఫర్మ్. మ్యాటర్ చెప్పు. ఇలా చూడు, నాతో ఇలాంటి ఆటలు పెట్టుకోకు. నువ్వు అనుకున్న టైప్ నేను కాదు. మన సాంప్రదాయాన్ని మెయింటైన్ చేయి. ఓయ్, ఒక్క నిమిషం, ఏం రాశానో తెలుసుకోవాలనుకున్నావుగా? ఇదిగో చదువు. నా ప్రియమైన సత్యాకి, నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నిన్ను చూడని క్షణం నాకేదోలా ఉంది. నువ్వు సత్య, రాత్రి నా కలలో నువ్వు వచ్చి నువ్వు చూసిన విషయాన్ని లేకుంటే మీ బామచర్ని నేను కట్టుకున్నప్పుడు నువ్వు నాకు ముద్దిచ్చిన విషయాన్ని ఎవరితో చెప్పావా? చెప్పలేదు కదా. అంతెందుకు? నువ్వు ఈ లెటర్ నేనే రాశానని ఇక్కడికి వచ్చి చెప్పావు కదా. ఏం, ఇది అక్కడే చెప్పుండొచ్చు కదా. చెప్పలేదు కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యు లవ్ మీ. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పడానికి ఇన్ని ఇన్సిడెంట్స్ చెప్పానే ఇంకా మురిపిస్తావేంటి? దగ్గరికి రా. నో. అబ్బా మంకు పిల్ల. దేనికి నో? అదంతా నీకు చెప్పలేను. ఏయ్ నో. అబ్బా మంకు పిల్ల. దేనికి నో? అదంతా నీకు చెప్పలేను. ఏయ్, నాతో చెప్పలేవా? నాతోనే చెప్పాలే. సరే చెప్తాను. ఈ మ్యారేజ్ ఎవరికో తెలుసా? ఇదేం ప్రశ్న? మనకే కదా. మనకు కాదు, నాకు. నేనే పెళ్లి కూతుర్ని. ఇలా చూడు తమ్ముడు, జీవితంలో కొన్ని వెనక దెబ్బలు తప్పవు. అబ్బా, జీవితంలో కొన్ని వెనక దెబ్బలు తప్పవు. అన్నయ్య, నువ్వు వెళ్ళి పంచేసుకో.
తమ్ముడు ఈ అమ్మాయి స్నానానికి వెళ్తుందా ఫ్లైట్ లో అమెరికా వెళ్తుందా బాయ్ బాయ్ అని చెయ్యూపు చెబుతుంది ఆహా మనకి ఊపేసిందయ్యా చెయ్యి తమ్ముడు నాకు తెలియకుండా ఏం నిర్ణయం తీసుకోకు రావయ్యా రా నేను స్నానం చేయటం చూడ్డానికే వచ్చారు తమరు ఏయ్ స్నానం చేస్తున్నానని ఊరింత చెప్పుకుంటే చాలదు దానికి నీళ్లు తెచ్చుకోవాలి అదే తీసుకొచ్చా నీళ్లు తెచ్చుకోవాలి తమ్ముడిని అమ్మాయిని లైలో పెట్టమంటే అమ్మాయే తమ్ముడి లైలో పెట్టిందే చూసావా తమ్ముడు బామ్మ పిలిచేటి అమ్మాయి పిలుచుకుని వెళ్ళిపోతుంది అక్కడున్న నీకు వినిపించినప్పుడు ఇక్కడున్న నాకు వినిపించదా ఇదంతా అవసరం పడ్డా నీకు అదే అడుగుతున్నాను ఎందుకు అనుకుంటే నీకు కొంచెం ఊరట కలిగించడానికి నాకెందుకు ఊరట తమ్ముడు నువ్వు లవ్ లో ఫెయిల్ అయ్యావు అలాగని నీతో చెప్పా తమ్ముడు చెయ్యిరిగిపోద్ది నీ కోపం చూపించాలంటే అమ్మాయి మీద చూపించు నా మీద కాదు అబ్బా ఈ నెక్లెస్ నీకు నచ్చిందా నాకు నచ్చలేదు ఏంటి బామ్మ ఏది అడిగినా నచ్చలేదు నచ్చలేదు అంటుంది సరే గాని చేసుకోబోయే పెళ్ళికొడుకేనా నచ్చాడా బాగా నచ్చాడు అది నచ్చలేదని చెప్తుందా ఏంటి నాకంటే ఎక్కువగా నవ్వుతున్నావు సత్యతో నేనే పెళ్లి కూతునని చెప్పేశా ఎందుకు అబద్ధం చెప్పావు నన్ను ఎంత టార్చర్ పెట్టాడు అందుకే చెప్పాను పాపమే చాలా బాధపడి ఉంటాడు ఆ కుర్రాడు అయ్యో బామ నీకు మగాళ్ళ గురించి అస్సలు తెలీదు రా చూపిస్తాను అటు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అవును మనల్ని చూడు గాని సీరియస్ అయిపోతాడు చూడు అరే అవును ఇప్పుడు ఆ చెట్టు మీద చెయ్యేసి నిలబడతాడు చూడు అవును చెయ్యి వేశాడు అంతేకాదు ఇప్పుడు కళ్ళు తుడుచుకుంటాడు చూడు ఎంతవరకు కరెక్ట్ గా చెప్పావు ఆ తర్వాత ఏం చేస్తాడు ఇంకేంటి గెడ్డం కోపుంటాడు చూడు ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావే ఈ మగాళ్ళ బుద్ధి గురించి తెలీదు ఎప్పుడు వీళ్ళు ఇంతేగా అమ్మాయి లేని తైల్లో తమ్ముడు దేనో చూసి భయపడి ఉంటాడు ఏంటి తమ్ముడు ఫీలింగ్ డీలింగ్ డీలింగ్ ఎవరితో ఆ మేడం మీద నేలవేణి ఉంది కదా అవునవును ఉంది నేను లవ్ ఫెయిల్యూర్ ఫీల్ ఇస్తున్నానని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తాను సరే తన ఎందుకు డిసప్పాయింట్ చేయడం అందుకే యాక్ట్ చేస్తున్నా అలాగే అప్పుడు అప్పుడు లేదు ఇప్పుడు లేదు నమ్మకలేదా అదేం కాదు మేడం మీద చూడు ఆ చూశాను ఆ బండలు చెవిలో గుర్తుకోలాడుతుందా అరే నీ బండ పడా కరెక్ట్ గా ఎలా చెప్పావు తమ్ముడు తరతరాలుగా ఆడవాళ్ళు ఇలాగేగా మన మగవాళ్ళని నమ్మిస్తున్నారు వదిలే తమ్ముడు ఆ పిల్లకి ఎలాగో మ్యారేజ్ అవుతుంది కదా అలాగైనా పిల్లకి కదా చెప్పింది నేనే చెప్పాను ఏంటే పెళ్లికి ముందు ఆ పిల్లని కిడ్నాప్ చేస్తాను ఇది తీవ్రవాదం అదంతా నాకు తెలియదు దీనికి మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళని లేపుకుంటూ పోతాను అది నువ్వైనా తమ్ముడు నువ్వు ఒక నక్సలైట్ వి అమ్మా పిల్లని ఈ రోజు కిడ్నాప్ చేయాలి అనవసరంగా నీ భవిష్యత్తు పాడు చేసుకో అదేలాగా కిడ్నాప్ చేసేది నువ్వే కదా నేనా అయితే ఓ పంచే ఓ సీస పురుగుల మంది తీసుకొచ్చి నా నోట్లో పోయి పైకి వెళ్ళిపోతాను సరే పురుగుల మంది ఇస్తాను 1 మినిట్ నా నిర్ణయం మార్చుకున్నాను నీ లేవుకి హెల్ప్ చేస్తాను ఇప్పుడు రా నువ్వు నా ఇంద్రుడి ఎంత మర్యాద ఏం చేస్తావురా మసాజ్ అన్న ఏంట్రా నీ అందమైన వేసుని చెరిపేశాడు వేసుని చెరిపేశాడా చెరిపేస్తావా 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 అడ్డగాడిలో నిలువుగా పెరిగా ఇంకా పెన్సిల్ తో మీసాలు తీసుకుంటున్నావా సిగ్గేయటం లేదు మొలవకనే కదా మేనేజ్మెంట్ మోస్తేనే వద్దంటానా వాటికి అవన్నీ వీటికి నోరు తెలుసు పోతమ్ముడు సరే ఏంటి ఒళ్ళంత నూనె అదా లాగరా
ఇందుకోసం పిల్లల్ని కిడ్నాప్ చేసేటప్పుడు పిల్ల దొరకకపోయినా మనం ఎస్కేప్ అవడానికి అవుదు ఆపరేషన్ 3 తెలివా చాలు ఇప్పుడు నేను పెళ్లి వారింటికి వెళ్తున్నాను అమ్మాయిని కిడ్నాప్ చేసుకుంటే నాకు ఫోన్ చేయి అర్థమైందా అది నేను చూసుకుంటా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు తమ్ముడు అన్నయ్య తమ్ముడు నీకు ఫోన్ చేయడం తెలుసు కదా అందుకే నాకు అక్కడ అంటే అది అమ్మా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయాలి చేసుకో చేసుకో వచ్చేను 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 పెళ్లి కూతురు మనలాగే వేషం వేసింది అదే లేదురా ఒరిజినాలిటీ కనపడకుండా మేకప్ వేసింది మన ఆవద ఆపరేషన్ సక్సెస్ ఇవరా సెట్టుకుంటా హలో హలో నక్క పక్కల పాలెం ఇంద్రసేనారెడ్డి స్పీకింగ్ అటు పక్క మూతి పెట్టింది ఎవరు కాలు కింద పెట్టరు కుయ్యం తమ్ముడా నీ కోరిక నెరవేరింది నాయనా ఓకే ఎక్స్క్యూజ్ మీ చాలా అర్జెంట్ ఓ ఫోన్ చేసుకోవచ్చా ఏ ఫోన్ బెరీ నువ్వు పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసింది ఇంద్రసేనారెడ్డి అనుకున్నావా ఇటుకుల పాలెం జిడ్డు గారు అనుకున్నావా ఫోన్ పెట్టరా కుయ్య పెంటలో దొరలే పిచ్చి పంది తమ్ముడు అడుక్కు తినే సొట్ట అంబోతా ఇంద్రనా పెళ్లి కూతురు ఓ పెళ్లి కూతురిని కిడ్నాప్ చేశారా అప్పుడైతే పెళ్లి నీ కదా నా కాదు కొట్టానంటే మరి ఎందుకు అబద్ధం చెప్పాం ఆ నువ్వు అనేది చేయొచ్చు నేను అబద్ధం చెప్పకూడదా నీ వల్ల పెళ్లి కూతురిని కిడ్నాప్ చేశాం కదా ఎందుకు కిడ్నాప్ చేశావు ఉల్లిపాయలు కొయ్యదామని నిన్ను లవ్ చేశాను పెళ్లి చేస్తున్నావని కిడ్నాప్ చేయమన్నాను పెళ్లి కూతురు కనబడపోతే ఏం జరుగుతుందో తెలుసా మాకు అలాంటిది ఏమీ జరగదు ఎవరికి తెలియకుండా ఆ పిల్లని ఎలా కిడ్నాప్ చేశామో తిరిగి ఆ పిల్లని అలాగే ఇంటికి చేర్చేస్తాం అది సులభం కాదు అందరూ పడుకున్నప్పుడు కిడ్నాప్ చేశారు ఇప్పుడు తెల్లారిపోతుంది అలికడే లేని ఇంట్లో నిలబడ్డానికి కూడా చోటు లేనంత మంది వస్తారు మగపెళ్లి వారు విడిదికి రాబోతున్నారు ఆ టైంలో పెళ్లి కూతురుతో దొరికావు కాలు చేతులు మిగిలవు జాగ్రత్త పెళ్లి కూతుర్ని తీసుకొస్తే నో ఛాన్స్ పెళ్లి కూతుర్ని తీసుకొస్తే ఏమిస్తావు ఏమడిగినా ఇస్తాను ఏమడిగినా ఇస్తావా ఇస్తాను ముద్దు ఓయ్ ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు పిల్ల వచ్చేప్పుడు కదా పెళ్లి కూతురు వస్తే మాట మార్చావుగా కానీ చూద్దాం అందరూ వచ్చేస్తున్నారు వాళ్ళు ఇంటికి చేరేలోపే పెళ్లి కూతురు తన రూమ్ లో ఉంటుంది బ్యాక్ చూద్దాం ఓకే పెళ్ళి
నుంచున్నారావా? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు లేమ్మా. చల్లగా నూరేళ్లు వర్తిల్లమ్మా. ఏంటతయ్య, నా సెలక్షన్ ఎలా ఉంది? సెలక్షన్ విషయంలో నువ్వు నాలాగా తప్పు చేయలేదు. ఈయనెప్పుడు ఇంతే. నీ పేరేంటమ్మా? నీలవేణి. నువ్వు ఊరుకోరా. సరే, మీది వైజాగేనా? లేదు బామ్మ, నేను పుట్టింది తాడిపత్రిలో, కానీ బెంగళూరు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. చుట్టాలింట్లో పెళ్లి అవును. మీ అమ్మ నాన్న? అమ్మ లేదు, నాన్న మాత్రమే ఉన్నారు. రేపు పెళ్లికి ఊరొస్తున్నారు. ఎక్కడో మంచుకున్నావా అక్క? నా అల్లుడిని చూసినావా? మన ఖాందాన్ని నిలబెట్టినోడు. అక్క తమ్ముడు రేపు పెళ్ళిండగా రావాలా? నాలుగు రోజులు ముందే రావచ్చుగా. అందుకే కాదు, ఏ వారం తీరాల ముందే తమ్ముడు తన బిడ్డను పంపిండు. సరే, పెళ్లికి తుప్పాకీలు కూడా పట్టుకురావాలా?
అరే వదిలేయండి, మీరు లోపలికి రండి. అరే ఆగరా, ఏనుగుతో దండలు తీసుకురండిరా, దండలేసి లోపల తీసుకెళ్దాం. వారి ఎందుకు రాబోయాలని చాలా నాళ్ళ తర్వాత వచ్చారు, చిన్న మర్యాద. రే తీసుకురండిరా. అయ్యో బాబు వదిలే. అయ్యా అయ్యా అయ్యా, ఏను ఆ దేవుడితో సమానం అయ్యా. తప్పు ఎనిగది కాదు బే, తప్పుగా పెంచిన నీది రా తప్పు. ఇంకేం తల్లుడు రా, మంచిగా జమ అయిద్దాం. తుపాకి ఎందుకని అడిగినావు కాదే, ఎదిరించిన వాళ్ళని చంపేకే కాదు గిట్టంటి వాళ్ళకు కూడా కాళ్ళ ఏళ్ళ పడిండు గనక భూష వదిలేసిండు. ఎదిరించి మాట్లాడుంటే తల నరికి పారేసిండు అంటాడు. రండ్రా నానా. అమ్మా నిల్వని, ఏందమ్మా జరా జతంగా రారాదు? అల్లుడు డాక్టర్ని పిలవండి. బావా వద్దు అబ్బా, నాకే అవ్వలేదు. డాక్టర్ని పిలువల్లుడు. నాన్నా నాకే అవ్వలేదు. అత్తా మీరే చెప్పండి. మీ నాన్నని చూస్తే ఊరే భయపడుద్ది, నీకేమన్నా అయితే గాడు బెదిరిపోతాడు. అక్క నా బిడ్డ కంట్లో ఒక నలుసు పడ్డా కూడా నా కళ్ళల్లో పడ్డట్టు కదిలిపోతా. గంతనే కదా అల్లుడు. అంతే మావయ్య. సత్య, ఎందుకు ఈ రాత్రి అప్పుడు ఇంత దూరం? సడన్ గా ముద్దు పెట్టుకోవాలనిపించింది అందుకే. అందుకు ఇక్కడికి రావాలా? ఇంట్లో అయితే అందరూ ఉంటారని కాకు చెప్పావు, ఇక్కడ ఎవరు ఉండరుగా. నువ్వు వస్తులు మారవు, సరే దగ్గరకు రా. ఇక్కడ కాదు ఇక్కడ. తల మీద ముద్దేంటి? ఏయ్ ఏంటి అది తెలియగడుతున్నా? సరే తల దించు. హలో, తల దించుకోవడం మా వంశ చరిత్రలోనే లేదు, నువ్వే పైకెళ్ళు. పైకా? ఎలా? ఏదో చాలా అందంగా కనిపిస్తుందన్నా, నాకే కనిపించలేదు. నాకు కనిపిస్తుంది. పట్టుకోలేవు. పట్టుకో. నిలువని నిలువని, నిలువని Yeah.
అర్ధరాత్రిలో ఎవ్వంతో ఇది పోయినందువల్లే వాళ్ళ కళ్ళలో పడింది. రంకు నేర్చింది పొంకారేర్వదాని మొన్ననే కదా సాపేకి రవ్వుగిద్దలోనే మగాడిగా వచ్చింది అని నిన్ను ఎవడు వాడు సత్య నీకేం కాలేదుగా ఎవరు నిన్నేం చేయలేదుగా. నాకేం కాలేదమ్మమ్మా కానీ అదేం లేదు బాబు పొరపాటుని చైర్ మీద పెట్టి నేను తెలియకుండా కూర్చున్నాను పగిలిపోయింది దాన్ని వదిలే సరిపులుగా లోపలికి వెళ్ళి పని చూడరా ముందు. అదేం లేదు తమ్ముడు ఉదయం నీలవేణి ఇక్కడికి వచ్చింది. నీలవేణి నీలవేణి రారా బాగున్నావా అమ్మా? ఎవరు నువ్వు? ఏమిటి నంతా? ఏమిటి సరిపుల్లయ్యా? ఎక్కడ వాడు? ఎవరయ్యా? పెళ్లి కని ఊరొచ్చిన మా బిడ్డ మీద చేసి అతడు మొనగాడు అమ్మి పోరాడు. మీ మనమణి ఎరకి సొమ్మంత కాజేద్దాం అనుకున్నావే ముసలి. ఏమిటి బాబు ఈ ఘోరం? ఎవరు మీరంతా? ఈ భూసయ్య అంటే ఈ జిల్లా కేయర్ కా. నీ మన్మాడు ఎక్కడ ఉండాడో నాకు తెలియాలే. వాడిక్కడ లేడు. వాడిక మీద ఎక్కడ ఉండడు. పంపించేస్తా. ఏ భూషయ్య గాడితో ఎందుకు మాటలు నరికి పారే. అందరికీ విరోధి ఇంట్లో గట్ల వచ్చి కొట్టినప్పుడే వీడు తెచ్చిండు.
చచ్చి నుండి మళ్ళా కొట్టే అలవాట్లేదు ఈ పూసయ్యకి. ఇప్పటిదాకా నేను చెప్పిన ఇంకాడు అనగాలేదో ఇది మాట్లాడుతుంది. ఏందిరా గంతనే కాదు అంతే అయ్యా. వద్దు బాబు, వాళ్ళతో గొడవలు వద్దు. ఏమిటి బెదిరిస్తున్నారా? లేదు బాబు, రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా. నువ్వు మా ఇంటికి వచ్చి గొడవ చేసి ఏమైనా జరిగిందంటే మా అమ్మాయి జీవితమే పోతుందయ్యా. అంతేకాదు నీలవేణి ఈ ఊర్లోనే లేదు బాబు. అమ్మాయిని వాళ్ళ నాన్న ఎప్పుడో ఊరికి తీసుకెళ్లిపోయారయ్యా. ఏ ఊరు? నీకోసమే చెప్తున్నాను బాబు, దయచేసి నీలవేణిని మర్చిపో. ఆ భోషయ్య మామూలు మనిషి కాదయ్యా, అక్కడంతా వాళ్ళు చెప్పిందే చట్టం. ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి జాలి దయ అనేది ఎవరికి తెలియదు బాబు. ఏ ఊరని అడిగాను బాబు? చెబితే అర్థం చేసుకో, ఆ ఊర్లో పోలీసు కోర్టు ఏమి లేదు, అంతా భోషయ్య వాళ్ళదే రాజ్యం. ఆయన ఒక రాజ్యాంగమే నడిపిస్తున్నాడయ్యా. ఆ ఊర్లో ఎవరు అడుగు పెట్టలేదు, అడుగు పెట్టిన వాళ్ళు ఎవరు? ఊరు పేరు చెప్తావా చెప్పవా? తిరువాచి బాబు, నిన్న ఇక్కడే చంపేయడానికి మనుషుల్ని పెట్టి వెళ్ళారయ్యా. ఇంకా ఆ ఊరు వెళ్తే ఏమవుతుందో ఆలోచించు. నాకు ఎదిరించి గెలవడం అంటే చాలా ఇష్టం. ఏంటి బాబు ఇది? మేము వెళ్ళమన్నంత వరకు వెళ్ళనన్నా ఇప్పుడేమో సడన్ గా బయలుదేరావు. లేకపోతే నా వల్లే కదా ఇదంతా జరిగింది, అందుకే వెళ్తున్నాను. అదేం లేదురా, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండు నాన్న. లేదమ్మా, మనసేమి బాగోలేదు. అమ్మా నాన్న చూసుకోవడం చాలా రోజులైంది, వెళ్ళొస్తాను. మీ అమ్మతో నేను చెప్తాలేరా? తమ్ముడు ఏంటి ఇంకా మాట్లాడుతున్నా నిలబడ్డావు? టైం అయిపోయింది, బయలుదేరు. హలో, ఎక్కడికి బయలుదేరారు? వైజాగ్ బాబు, వైజాగ్. అక్కడ రోజు ఇంకా చూడలేదే. వస్తే కష్టపడతావు. నేనా? వద్దు. నువ్వు నన్ను తీసుకెళ్లేదు అనుకో, ఈ ఇంట్లో నేను తగల పెట్టుకుని చచ్చిపోతా. ఏంటి ఏంటి ఏంటన్నా? తగల పెట్టుకుని చచ్చిపోతాను. సత్యా? ఏంటి తాతయ్య? నువ్వు నాకు సాయం చేయాలి. వాడు అన్నట్టుగానే వాడిని తగలడిపోని నాకు పట్టిన గ్రహం వదిలిపోయింది అనుకుంటా. వయసు అయినా నీకు వెటకారం తగ్గలేదు. వస్తాను తాతయ్య, వెళ్ళొస్తాను. రాస్తాలయా? పోయి చావరా. సరే అమ్మమ్మా. కుర్ర చేష్టలు పడలేదు ముసలోడికి. అమ్మమ్మ నువ్వు వచ్చే తీరాలి, నన్ను వైజాగ్ వాళ్ళు చూసే తీరాలి. అక్కడ కూడా నిన్ను చూడాలన్నమాట. నన్ను నేనే చూసుకుంటాను. అయితే బయలుదేరు. తమ్ముడు, వైజాగ్ రైలు ఎవరెక్కరా? స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఏంటి స్టేషన్ కూడా చాలా చిన్నదిగా ఉంది. ఇది వైజాగ్ అని ఎవరు చెప్పారు? మరి బాంబే. తమ్ముడు, ఇంద్రసేనారెడ్డి జీకేలో మరి అంత వీకేం కాదు. అయ్యో, తిరువాచి? ఏం బాబు, ఇంతకన్నా మంచి ఊరే దొరకలేదా నీకు? ఊరు గురించి నీకు తెలుసా? ఈ ఊరు పుట్టింది రాయలసీమ లాగా నరుక్కోవడానికి మాత్రమే. ఈ ఊరికి ఇంద్రసేనారెడ్డికి పడదు, వెళ్దాం పద. నువ్వే కదా చెప్పావు నేను నువ్వే చూసుకోగలవని. నా బుద్ధి బురదగుంట్లో పడి అలా చెప్పాను. ఈసారి చెబితే నీ బూటు కలుతాను. అయ్యా, నెక్స్ట్ ట్రైన్ ఎన్నింటికి అయ్యా? రేపు వస్తుందా? ఇప్పుడు రాదా? రోజుకి ఒక ట్రైన్ వస్తుంది. ఇంకో బండే లేదా? ఎప్పుడైనా కూర్చొస్తుంది, నేను ఆతిని అవుతుంది. ఎందుకు అలాగా? ఊర్లో పొట్లాలు జరిగితే అందరు సవాలు అయిపోతారు కదా, అందరిని మోసుకెళ్లేదానికి. తమ్ముడు, ఆయన చెప్పింది విన్నావు కదా, దయచేసి నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా. అయ్యా, ఇక్కడ బస్ స్టాండ్ ఎక్కడ? బస్ స్టాండా? ఆవు అంటే బస్సులను తగల పెట్టేస్తాం, అందుకే గవర్నమెంట్ బస్ స్టాండ్ పెట్టలేదు ఇక్కడ. నేను ట్రాన్స్ఫర్ కోసం చూస్తా ఉన్నాను, వచ్చే లోపల నేనే సవమై వెళ్ళిపోతాను మీ గూడ్స్లో. బాబు సత్య, నన్ను బలివుకు నాయన, వెళ్దాం పదా. అప్పుడు బయలుదేరు. నేనొక్కడే వెళ్తావా? అది ఇంద్రసేనారెడ్డి లైఫ్ లోనే లేదు. ఏంటి తమ్ముడు? ఏంటి చెప్పు. ఈవిల్ డెడ్ సినిమా లాగుందే, ఒక్కడూ కనిపించట్లేదు. నీ లవ్ అడ్రస్ చెప్పడానికి ఎవరన్నా ఉన్నారంటావా చచ్చారంటావా? అమ్మయ్యా, మనకి అడ్రస్ చెప్పడానికి ఊరు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడు, వాడిని వెళ్ళి అడుగుతాం పదా. ఏంటి తమ్ముడు? Oh!
ఎక్కడి నుంచో పని చేసుకోవడానికి వచ్చిన కూలీ వెదవి కరెక్ట్ గా పనిచేసి కూలీ తీసుకోరా అంటే రాద్దాంతం చేస్తావా? నేను అడిగింది న్యాయం బెగ్గా. ఈ ఊర్లో నేను పెట్టిందే చట్టం, నేను చేసిందే న్యాయం. మాట్లాడితే మాట్లాడితే ఇట్లనే జరుగుతుంది. అంతేకాదు అంతే అయ్యా. తమ్ముడు నువ్వు వెళ్ళొద్దు తమ్ముడు. చీచీ చీచీ చీ, ఊరా ఇది? ఎవడు చూసినా రామిరెడ్డి టైప్ లోనే ఉన్నాడు. తలకాయల్ని సొరకాయలాగా నరుక్కుంటున్నారు. తమ్ముడు సెంటిమెంట్ గా మనకి ఈ ఊరు పడతగానే వెళ్దాం పదా. ఏ ఊర్లో తండ్రులు తిన్నా మనవులోనే సావాలి. టైం వస్తే ఎవరి ప్రాణమైనా పోతుంది, అది ఎక్కడ పోతే ఏమిటి? సరే పదా గుడికి వెళ్దాం. తమ్ముడు నీ నీలమైన కనిపిస్తే నన్ను బలిస్తానని మొక్కున్నావా? శుక్రవారం అయితే తను తప్పకుండా గుడికి వస్తుంది. ఈ రోజు శుక్రవారం, పదా వెళ్దాం. ఈ రోజే నన్ను బలిద్దామని నిర్ణయించుకున్నావు అనమాట, అంతేనా? ఏం తమ్ముడు, మీ లవర్ కొండ మీద ఉన్న దేవుడిని పూజ చేస్తుందా, కొండ కింద ఉన్న దేవుడికి పూజ చేయదా? మరి అలాంటప్పుడు అమ్మాయి కిందకు వచ్చినప్పుడు మాట్లాడచ్చు కదా, కొండపైకి వచ్చే మాట్లాడాలా? నేనంటలేదు బాబు, దాని అంతటి అదే వస్తుంది. అక్కడ చూడు, వస్తున్నాడు తమ్ముడు. నేను చెప్పేది నువ్వు అనవసరంగా తొందరపడి నువ్వు అక్కడికి వెళ్ళావంటే అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చామని తెలిసిపోతుంది. ముందులాగా నేను నిన్ను కాపాడలేను, నన్ను కాపాడుకోలేనని చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటావు? నేను మాత్రం అక్కడికి వెళ్ళి నా కిడ్నీ ఉపయోగించి అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా. నువ్వు రావద్దు రావద్దు తమ్ముడు, నేను చెప్పేది నువ్వు. అరే ఇది కరెక్ట్ కాదుండు. అయ్యో అయ్యో, ఏంటిది? నేను గీసిన పాకిస్తాన్ బోర్డర్ నువ్వు దాటకూడదు. నిజంగా దాటకూడదా? నేను సచ్చినా కూడా దాటకూడదు. సరే, అసలు నాకు కిడ్నీయే లేదని మన వాడు ఉద్దేశం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే కర్పూర నీరాజనం దర్శయామి. నన్ను రాయించు కొట్టింది ఎక్కడ్రా వాడు? ఆహా, ఈ ఊర్లో పూజారి కూడా పెద్ద రామిరెడ్డి అన్నమాట. అయ్యమ్మా వాడు పట్టుకోండిరా, వాడు తల నరకేయండిరా. ఇంకా పూజారి కూడా పెద్ద హంతుకుడే అన్నమాట. తమ్ముడు కాపాడు తమ్ముడు. అయ్యో ఇటు పక్కకు వచ్చారు. అయ్యో అయ్యో, అందరూ ఒకటైపోయారు. అయ్యో అయ్యో, ఎత్తనని కూడా దీని లేకుండా ఒక కాలే ఉండే. అయ్యో అమ్ము అమ్ము, ఇక పరిగెత్తనని కొడుతూ ఉండలేదు. అయ్యో సరే, ఏమి దుప్పల దగ్గర లేదురా అమ్మకి గతి సరిపుల్లయ్యా, తూకేయరా. ఏమండి ఫోన్ రింగ్ అవుతాం, తీయచ్చు కదా? నువ్వే తీసి ఎవరు అడుగు. హలో ధనా, నేనేనమ్మా. సత్య వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇల్లే బోసిపోయిందమ్మా, మనసే సరిగ్గా ఉండడం లేదు. సత్య ఇక్కడికి రాలేదే. ఏంటి, సత్య అక్కడికి రాలేదా? అవునమ్మా రాలేదు. ఎవరు చెప్తారా? అమ్మా అమ్మా అమ్మా, మనస్సాక్షి లేకుండా పోతుంది ఇక్కడ ఉన్న మనుషులకి. ఏం తమ్ముడు, కాపాడు కాపాడు అని గొంతు దించుకొని అరిచా కదా, వచ్చి కాపాడొచ్చు కదా. నువ్వే కదా చెప్పావు అన్నయ్య గీసిన గీత దాటకూడదు అని. అవును, అన్నదమ్ముల అనుబంధం ఈ విషయంలో చూపించు, నేను తన్ను తిన్నప్పుడు చూపించకు. నాకు అదృష్టం ఉంది కాబట్టి తప్పించుకున్నా. ఏ స్వామి దయో. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, ఏంట్రా నీ లవర్ని చూడలేకపోయానని ఊరేసుకోవటం తప్పు నాయన. అమ్మే ఈ తాడు నువ్వు లాగు. లాగాలా? గాడిద రేంజ్కి పడిపోయాను, ఇదెందుకు లాగమంటావు? ఇప్పుడు గోడ చాలా ఎత్తుగా ఉంది కదా, నువ్వు ఈ చివరి పట్టుకుని లాగావంటే నేను ఈ చివరి పట్టుకుని పైకెక్కుతాను. తమ్ముడు తమ్ముడు, ఒక చిన్న రాయి వేసినందుకే కిరాతకంగా చంపబోయిన ఊరు ఇది. అలాంటిది అమ్మాయి కోసం గోడ తూగుతున్నామంటే కిడ్నీతో ఆలోచించి ఏం చేస్తారు? చెప్పింది చీరా. అయ్యో అయ్యో, ఏంటది బ్యాలెన్స్?
బాడీకి బాడీకి బ్యాలెన్స్. నా ప్రతాపం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూడు నేను లాగే లాగుడికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో. నిజంగా ప్రతిసారి నీకు చెప్పలేను బాబు, నేను లాగుతాను నువ్వు వెళ్ళు. ఎప్పుడు చూసినా నా మీద డౌట్. అమ్మాయి అమ్మా ఏయ్ ఐఎమ్ సారీ, ఇప్పుడు వెళ్ళు. నిజంగా? అరే ఎడవయ్య బాబు. ఏం చేస్తున్నావు? నేను ఏదో ఒకటి చేస్తాను, వెళ్ళవయ్యా. Thank you.
నువ్వు ఎలాగైనా ఇక్కడికి వస్తావు నాకు తెలుసు. సరే సరే, ఎవరైనా వచ్చేస్తారు, తొందరగా బయలుదేరు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇంత దూరం వచ్చింది, మరి ఇక్కడే సెటిల్ అయిపోదామనా? నేను రెడీ, నువ్వు రెడీయేనా? ఏంటి వెటకారమా? నేను సీరియస్ గా చెప్తున్నాను, నిన్ను నాతో తీసుకెళ్దామని వచ్చాను. ఏ విషయం తెలియకుండా మాట్లాడుకు. ఈ ఊరికి రావటానికి పోవటానికి ఒకే ఒక ట్రైన్ ఉంది, అది కూడా రోజుకి ఒకసారే వస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకే నెక్స్ట్ ట్రైన్. రైల్వే ఎంక్వైరీలో పనిచేసావు, అదంతా నాకు తెలీదు. నేను ఎలాగైనా తీసుకెళ్తాను. ఆలోగా మా వాళ్ళని చూస్తే పోలీసులు దొంగని ఊరంతా వెతుకుతారు, కానీ స్టేషన్ వెతుకుతారా? అలాగే మీ నాన్న నా గురించి ఊరంతా వెతుకుతున్నారు, కానీ నేను మీ ఇంట్లో ఉన్నాను. ఒకవేళ చూస్తే ఆయన లేపిస్తాను. నిన్ననే వస్తానన్న అదలా ఉంచండి. ఒక ముఖ్యమైన విషయం. ఏందది? ఆ కుర్రాడు మా ఊరు నుంచి ఊరు వచ్చాడు. ఎవ్వలా పోరాడు, మన నీలవేణ వెనకాల తిరుగుతున్నాడే సత్య వాడే, సందేహమే లేదు. వాడు నీలవేణ కోసమే వచ్చాడన్న అనుమానం. ఊరు బయట మనుషుల్ని నిలబెట్టండి. ఇంటిని ఎత్తండి, ఇసుమంతా కూడా వదలకండి.
వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు. ఇంటి చుట్టూ నాలుగు పక్కల మన వాళ్ళు ఉంచు. కొత్తగా ఎవడైనా కనపడితే ఏ గాడు మరో నింపుడో గీడు ఉండాలి. అమ్మగారే, ఈ ఆలు పొద్దున్న పాలిసే పోతురా సమ్ముండని ఒకడు వచ్చాడు. అతను ఇంతవరకు ఈ ఊళ్ళో చూసిందే లేదు. చూడడానికి మనిషి ఎలా ఉంటాడు? బాగా నల్లగా ఉంటాడండి. సరే పుల్లయ్య, పులిపాలు తీసే కెపాసిటీ ఉన్న నన్ను ఆవు పాలు తీయమంటారా? వీళ్ళకి మరీ బుద్ధి లేకుండా పోయింది. నీచంగా కనిపిస్తున్నారా? ఏడు చూస్తున్నా ఆలు ఎరగ కొడతా. వీడా కాదు, వీడికన్నా వాడు ఇంకా నీచంగా ఉంటాడు. ఈ అవమానం నీకు అవసరమా? సత్యా, సత్యా లే, నిన్న గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో బెడ్ కాఫీ ఇచ్చి అలవాట్లేదా? అవును, దొరగారు మావగారింటికి పండుగకు వచ్చిన అల్లుడు బెడ్ కాఫీ ఇచ్చి లేపుతారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇది మా మావగారు ఇల్లేనే. ఇంటి చుట్టూ మనుషులు, ముందు తప్పించుకునే దారి చూడు. గుమ్మం దాకా వచ్చి గుట్కాలేస్తున్నావు? రమ్మని పిలిచి గుమ్మంలోనే నిలబడితే ఏమిటి అర్థం? లోపలికి వెళ్ళవు. లోపలరా. ఎవరు వీళ్ళు? మా అమ్మకి తోడబుట్టిన వాళ్ళు. వీళ్ళే కదా నిన్ను ఎత్తుకెళ్లాలని చూశారు? అవును, నే పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అమ్మని మా నాన్నే చంపారని, ఆయన చంపాలని చూస్తున్నారు వీళ్ళు. దానికి ముందే వాళ్ళని చంపేద్దామని చూస్తున్నారు మా నాన్న. వీళ్ళ పగలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు? మా అక్క పోయిన తర్వాత నాకు ఇచ్చేందుకు షాదీ చేయలేదనే గాడగాబోతున్నావు. ఇది ఆ పోరాడుతో మంచిగా తిరిగింది నీకెరికే కదా. ఇప్పుడైతే దాని మీద ఉన్న మోదుతో నువ్వు షాదీ చేసుకోవచ్చు. రేపు మీ ఇద్దరిలో ఏదైనా జరంతా కిరికిరి వచ్చి నీ గురించి నాకు ఎరకలేదా అని దాంతో చిన్న మాట అన్నావనుకో, దానికి మనశ్శాంతి పోతుంది, నాకు సంతోషం పోతుంది, నువ్వు జీవితాంతం పరిశాన అవుతానే ఉంటావు. అందుకే ఇప్పటికి నిర్ణయం తీసుకున్నా. ఏంది గంతనే గాలుడు? అంతే మావయ్య. బయట ఏం చేస్తున్నా సత్య? నీ దగ్గర ఉన్న చీరలన్నీ పట్టుకురా. చీరల ఎందుకు? చెప్పింది చెయ్యి, వెళ్ళు. రమ్మని చెప్పి మాట్లాడకుండా ఉంటే ఏమిటర్థం? చుట్టాలం దూరం అయిపోకూడదని నీలవేణిని నీ తమ్ముడికి ఇద్దామని రమ్మన్నాం. మీరు మాత్రం అనుకుంటే సరిపోతుందా? ఏం వేరే రెడ్డి, గొడవ పెట్టుకునేలా మాట్లాడతామే. నీ తమ్ముడికి ఎంత కట్నం కావాలో అది అడగచ్చుగా. నేనేమైనా రైలా ఏరోప్లైన్ అడుగుతున్నాను. తమ్ములం మార్చుకోవచ్చు కదా. ఏదో షర్టు మార్చుకున్నట్టు మాట్లాడుతున్నావు. మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి, ముందు అవి తెలుసుకుందాం. బావా, నువ్వు వేసుకున్న బట్టలు తప్ప నీ ఆస్తిపాస్తులన్నీ మాకు రాసిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఏమ్రా, కోరిన చూడడానికి వచ్చినవా కొల్లగొట్టడానికి వచ్చినవా? ఎవరయ్యా కొల్లగొట్టడానికి వచ్చింది? మా అక్కను పెళ్లి చేసుకోవడానికి ముందు ఏమీ వద్దనంటూనే తీరా తాళి కట్టే టైంలో ఆస్తి అంతా రాసిస్తేనే తాళి కట్టాన్ని ఒంటి కాలు మీద నుంచున్నది నువ్వు. మా నాన్న కట్టుకున్న పంచి తప్ప అంతా రాసిచ్చిన తర్వాతే నువ్వు తాళి కట్టావు. చివరికి ఏమైంది? మా ఆస్తి కాస్తి పోయింది, మా అక్క ప్రాణాలు పోయాయి. నీ అక్క ఆయుష్ తక్కువా, అందుకే గట్లా తెచ్చింది. కాపురానికి వచ్చిన మా అక్కను విషమిడి చంపారు. పాత విషయాలు గెలకకు, ఇప్పుడు జరగాల్సింది మాట్లాడు. అదే నేను చెప్తున్నాను, ఆస్తి అంతా రాసి చెక్కాయి మా తమ్ముడు తాళి కడతాడు. అన్నయ్య. ఏమిట్రా? నీలమే నాకు చాలా నచ్చింది అన్నయ్య. నువ్వన్నీ మాట్లాడు, అసలు చెడగట్టు ప్లీజ్ అన్నయ్య. మన ఇంటి పని మనిషి ఉంచుకుని దాన్ని కడుపు చేసిన చాలక ఇక్కడికి వచ్చి నీలవేణి నచ్చిందని చెప్తావా? అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకో. ఏయ్ ఆస్తి ఏంది బే, నా కూతురు మంచిగుంటే నా ప్రాణాలే ఇస్తా. ఈ ఒక్క మాట చాలు బాబా, మీ అమ్మాయి మా ఇంటికి వస్తే అంతకన్నా మాకు కావాల్సిందే ఉంది. సరే, లగ్గం ఎప్పుడు పెట్టుకుందాం? వదిన, డబ్బుకి ఇబ్బంది పడే వాళ్ళే తర్వాత పెళ్లి పెట్టుకుందాం అంటారు, మనకు అది లేదు. వచ్చే మాఘవాసంలోనే పెళ్లి పెట్టుకుందాం, టైం వేస్ట్ ఎందుకు? పిల్లని రమ్మనండి.
తమ్ముడు నీలవేణి కనిపించట్లేదురా. సూపర్ సూపర్ బాబా. ఏంట్రా నిజంగా ఏ గొడవ లేకుండా వీళ్ళు పెళ్లి కొప్పుకున్నారు కదా, నేను ఒక నిమిషం ఆలోచించా వదినా. పిల్ల ఎవరితోనో లేచిపోయింది, అది మింగలేక కక్కలేక చస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సర్వసాధారణమే. ఇంటి చుట్టూ మన మనసులో ఉండగా తనెక్కడికి వెళుతుంది? ఏ దీని ఇల్లు అంటారా లంకంత కొంప, ఎక్కడికి వెళ్ళి వెతకం? వదినా, నిన్నటి వరకు మీ ఇంటి పిల్ల, ఈ రోజు నుంచి మా ఇంటి పిల్ల. ఈ విషయం నలుగురికి తెలిస్తే మాకే అవమానం. రై రండిరా వెతుకుదాం. చిన్నదరా, గడెప్పుడైతే మనకి తెలియకుండా మన ఇంట్లోకి తిరిండు, గోడ ఇంకా ఊపిరితో బయటికి పోకూడదు. తొందర వచ్చేసాయి, ఎక్కడికి వచ్చా చెప్పు. ఎవరు కావాలి? పోషే గారిని కలవాలి. ఆయన ఇప్పుడు కలవడం కుదరదు, తర్వాత రండి. బాబు ముఖ్యమైన పని ఉంది. ఏంటా పని? మేము సత్య తల్లిదండ్రులం. నమస్కారం అండి. రేయ్ అన్నా, ఆయన ఎవరో తెలుసా? తెలీదన్నా. ఈ ఇంటి పిల్లని లేపుకుపోయాడే వాడు బాబు. నమస్కారం అండి. నమస్కారం చెప్తే ఎందుకు కోపడతారు? మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారు, ఇందులో తప్పే ఉంది? ఇలా చూడండి, మీకన్నా నేను డబ్బు గౌరవం మర్యాద హోదాలో తక్కువేమీ కాదు. వాళ్ళిద్దరిని ఒకటి చేయొచ్చుగా, అదేగా న్యాయం. ఏమయ్యా, ఆస్తులు అంతస్తులు సమంగా ఉంటే ఏమైనా చేయొచ్చా? నేను చేసుకుపోయే పిల్లలు నీ కొడుకు లేపుకెళ్ళడం న్యాయం అయితే, నీ పిల్లల నుంచి నేను పట్టుకోవటం అస్సలు తప్పు కాదు. ఎంత దిల్లుండాలి వాడికి, మా ఇంటికి వచ్చి మా పోరిని నేపుకోవాలని చూస్తాడా? కాల్ సండ్రి. ఎవరికి తెలియకుండా ఎనక దారిలో చెక్క లెక్కనొచ్చి నా బిడ్డని ఎత్తుకెళ్లాలనుకున్నావే? నువ్వు ఒక నిజమైన మగాడి అయితే ఇక్కడి ఇంకా తీసుకపోబే చూద్దాం. Thank you.
నేను మగాణ్ణైతే నిన్ను దాటి నీ కూతుని తీసుకెళ్ళమన్నావు. నువ్వు చెప్పావు, నేను చేశాను. ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చి నీ కూతుని తీసుకువెళ్తున్నానో అప్పుడే నువ్వు చచ్చిపోయావు. చచ్చిన వాడిని కొట్టే అలవాటు ఈ సత్యాకి లేదు. ఒకే ఒక్క మగాణ్ణి నీ కూతుని తీసుకువెళ్తున్నాను. నువ్వు మగాడివైతే ఊళ్ళో ఉన్న మనగాళ్లతో వచ్చి నన్ను ఆపి చూడు. అది కాదయ్యా, రోజుకు ఒక ట్రైన్ వస్తుంది, అందుకే భయపడుతూ వస్తున్నా. పదండి పదండి సార్. ట్రైన్ ఎప్పుడు వస్తుంది? మరో 10 నిమిషాల్లో సార్. Thank you.
అయినా పర్వాలేదు, గాండి వదలకు, చాలా నడిచి పోరి. నీ అత్త అంటే నీకు చాలా ఇష్టమా? అలాంటిది ఏం లేదు. వస్తుందని నేను కళ్ళకు కూడా అనుకోలేదు. సత్య ఇంకా రాలేదే, వాడికి ఏమవుతుందని నాకు భయంగా ఉందండి. వాడు ఎవరు బిడ్డ? వాడికి ఏమి కాదు. ఇవ్వలేదంటే తీరేస్తాను. పడిదిరా పడిది తొందర. Thank you.
చెప్పిండు చేసిండు గంతనే గల్లుడు అంతే మావయ్య. అన్నా అన్నా వాడు వెళ్ళిపోతున్నాడు అన్నా. వాడు మగాడురా, అందుకే గెలిచాడు. నీకు జన్మంతా పని మనిషే గతి. ఎందుకంటే ఆ అడ్డగాడిది నన్ను బావా బావా అని పిలవక తప్పదు, అలా పిలిపించునే కర్మ నాకు తప్పదు. ఏయ్